ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుని ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అవుట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల గానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల గానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అవుట్ కావద్దు. ఖైనీ, గుట్కా, తంబాకు, పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్కు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్, మేము ఇతని స్వరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. స్మోకింగ్ కిల్స్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగితే మరణం సంభవిస్తుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. వచ్చినట్టుంది. అదిరిపోయిందిరా, కార్ అంటే ఇదేరా? అవును, ఇంకా నెంబర్ వచ్చినట్లేదు. వచ్చేసింది నెంబర్ 1. లేట్గా వచ్చింది, ఇదిగో తగిలిచ్చేస్తా. అయితే త్వరగా తగిలిచ్చాయి. విన్సెంట్ వచ్చి చూసేసరికి నెంబర్ 1 పేరుతోనే చూడాలి. అవును, ఇది రావడానికి ఎంత డబ్బు ఖర్చు అయిందండి? ఎంత అవ్వలేదు, 4 లక్షలే. 4 లక్షలు ఇస్తే ఇంకో కొత్త కారే వస్తుంది కదరా. అది నిజమే. మనం వదులుకుంటే ఈ నెంబర్ కోసం 4 కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టడానికి 10 మంది కోటీశ్వరులు సిద్ధంగా ఉన్నారు. అలా చూస్తే ఇది లాభమే కదా. ఏం లాభమో ఏంటో.
లోపల చూస్తే పెళ్లి జరిపించడానికి వచ్చిన ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు బాగా ఎక్కిస్తున్నారు. డబ్బులు ఖర్చు పెట్టడం మొదలు పెడితే మంచి నెలలా ఖర్చు పెడతాడు మన విన్సెంట్. అయ్యో 2000 మందికి ఫుడ్ చెప్పారు సార్. అది ఫిక్స్డ్ అమౌంట్ సార్. ట్రాన్స్పోర్ట్ కంపెనీ టెక్సైస్ లో పనిచేసే వాళ్ళందరినీ కూడా పిలిచాం. కానీ వాళ్ళని ఇందులో చేర్చలేదు. ఎందుకు చేర్చలేదు? వాళ్ళని చేర్చేయండి. అయితే ఎక్స్ట్రా 800 చొప్పున టెక్స్టైల్స్ 44 మందికి 35,200. కరెక్ట్ సార్. చెట్టు మన ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాళ్ళని చేర్చావు కదా, డ్రైవర్లు కండక్టర్లు వర్క్షాప్ లో పనిచేసే వాళ్ళు మొత్తం కలిపి 64 మంది ఉంటారు. అయితే 64 x 800 = 51,200. కన్స్ట్రక్షన్ కంపెనీలో స్టాఫ్ 24 మంది ఉన్నారు సార్. ఇవన్నీ ముందే చెప్పకూడదా? 24 x 800 = 19,200 ప్లస్ 35,200 ప్లస్ 51,200 మొత్తం 105,600. సార్ అదర కొట్టేశారు సార్. అదర కొట్టడానికి ఏం లేదయ్యా, బిజినెస్ అంటూ అన్నాక ఓ నోట్ లెక్క ఉండాలి. ఇక లేవండి. డాక్టర్ గారు, ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ థైరాయిడ్ తగ్గేటప్పుడు వస్తుందని వికీపీడియాలో రాసింది. అలాగా అయితే కరెక్ట్గానే ఉంటుంది. వికీపీడియా అబద్ధం చెప్పదు. అయితే థైరాయిడ్ టెస్ట్ కూడా చేద్దామా? దానికే చేసేద్దాం. మన హాస్పిటల్ ల్యాబ్ దానికే ఫేమస్. మరి ఇప్పుడు దీనికి ఏమైనా మందులు ఇస్తారా? దాని గురించి వికీపీడియా చెప్పలేదా? అది కాదండి, అందులో కొన్ని మందులు చెప్పారు కానీ. అలాగా అయితే వికీపీడియా చెప్పినట్టు థైరాయిడ్ టెస్ట్ చేసేద్దాం. ఆ రిజల్ట్ వచ్చేలోపు నేను వికీపీడియాలో చెక్ చేస్తాను. ఒక నిమిషం, రిజల్ట్ వచ్చే వరకు వేసుకోవడానికి కొన్ని విటమిన్ ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ రాసిస్తాను. అవసరం అంటారా? అవసరమే. మరి అవి కూడా ఈ ఫార్మసీలో తీసుకోవాలా? అవును, ఇక్కడే ఒరిజినల్ మెడిసిన్స్ దొరుకుతాయి. ఈ హాస్పిటల్ మీ మామగారు డాక్టర్ క్రిస్టఫర్ గారు సొంతం కదా? ఎస్ ఎస్. వస్తాను సార్. పేషెంట్స్ అయిపోయారు సార్. బయట ఇంకా ఎవరు వెయిట్ చేస్తున్నారే? వాళ్ళు పేషెంట్స్ కాదు సార్, మిమ్మల్ని కలవడానికి వచ్చిన రియల్ ఎస్టేట్ బ్రోకర్స్. అలాగా అయితే రమ్మను. వెళ్ళండి, రమ్మంటున్నారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. రండి కూర్చోండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. రమేష్ గారు డ్యూటీ అయిపోయిందా? ఓపెన్ చేయండి, బ్రోకర్స్ ఎవరో వస్తే మాట్లాడుతున్నారు. ఓ, రేపు చెల్లెలు పెళ్ళన్న చాసే లేదు. ఇక్కడ రోడ్డుకి స్థలాన్ని వదిలేస్తే 40 క్లీన్ ఫ్లాట్స్ వచ్చేస్తాయి. అందులో 10 ప్లాట్లు నేను అమ్మేయగలను. మీరెన్ని అమ్మగలరు? ఓ 10 ప్లాట్లు నేను అమ్మగలను. చాలు. అయితే అన్ని మాట్లాడినట్టేగా, రేపు నా చెల్లెలు పెళ్లి, చాలా పనులు ఉన్నాయి. మీ చెల్లి గారి పెళ్లికి మమ్మల్ని పిలవరా సార్? అయ్యో, ఇన్విటేషన్ పంపించారండి. ఓకే, మనం కలుద్దాం. మనం నోరు తెరిచి అడిగినా కూడా ఎలా జారిపోయాడో చూడు డాక్టర్ గారు. ఏమిటండి, త్వరగా రండి. ఎందుకు టెన్షన్ అవుతావు? అక్కడ నాన్న కుమార్ ఉన్నారు. గొప్పగా చెప్పారు కుమార్ గురించి. అతను ఏ పని సరిగ్గా చేశాడు? నిన్న అనగా ఊరికెళ్ళాడు, ఇంతవరకు తిరిగి రాలేదు. మీ తమ్ముడేగా, గొప్ప ఫ్యామిలీ. మాటలు కట్టిపెట్టి ముందు బండి తీయండి, లేదంటే మీ ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఆడి పోసుకుంటారు. ఇదెలా ఉంది? హలో, తీసుకో. ఓకే, రేపు చర్చించి వచ్చాక రిసెప్షన్ కి వేరే డ్రెస్. అది కోయంబత్తూర్ లో స్పెషల్ వర్క్ కి ఇచ్చాను. కుమార్ వచ్చేటప్పుడు తీసుకొస్తాడు. నాకేదే? నీకు లేకుండారా లల్లి? నిన్న ఉతికేటప్పుడు ప్యాంట్ ప్యాకెట్ లో దొరికింది, డ్రాయర్ లో పెట్టాను. ఏ డ్రాయర్? లో మన డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్ లో. అక్కడ వెతికాను, కనిపించలేదు లల్లి. వెళ్ళి వెతికి పెట్టవే, అడుగుతున్నాడుగా. దీని కాస్త ఎత్తుకో. వస్తున్నాను. మెయిన్ రోడ్ నుంచి సరిగ్గా 300 మీటర్లు, అక్కడ నుంచి 5 మీటర్ల క్రాస్ రోడ్. ఇంకో 2-3 ప్లాట్సే బ్యాలెన్స్ ఉన్నాయి, కావాలంటే చెప్పండి. అమ్మా డాక్టర్ అమ్మా, ఇక మీ ఆయన హాస్పిటల్కి రావడం డౌటే. ఫుల్ టైం రియల్ ఎస్టేట్ లో దిగిపోతాడేమో అనిపిస్తా ఉంది. అదే నాకు అనిపిస్తుంది. చూడండి, ఇండియాలో ఫాస్ట్ గా పెరుగుతున్న సిటీస్ లో మన సిటీ కూడా ఒకటి. ఇప్పుడే కాస్త స్థలం కొనిపడేస్తే మంచిది. ఏయ్, కావాలంటే దుబాయ్ లో ఉన్న నీ బామర్దికి చెప్పు. రమేష్, రేపు చర్చ్ నుంచి మండపానికి బండి ఎవరు ఏర్పాటు చేశారు? అది ఈవెంట్ మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ లో ఉంది కదా. కానీ వాళ్ళు అలా కాదంటున్నారే. అయితే అది కూడా కుమార్ చూసుకుంటాడు అనుకుంటా. మరైతే కుమార్ ఏంటి? కుమార్ ఇంకా ఊరు నుంచి రాలేదండి. ఒకవేళ బాలు అంకుల్ తో చెప్పాడేమో. సరిపోయింది, అతను కారులో పెళ్ళ వెనకాల కూర్చుని కార్పొరేషన్ పనులు చూడటం మొదలెడితే వేరే చేసే ఉండదు. రిజితా ప్లీజ్, ఇదిగో ఈ సీల్ కింద ఒక్క సంతకం పెట్టు. వేలిముద్ర వేస్తే సరిపోదా? కుదరదు,
నేను నీకు సంతకం పెట్టడం నేర్పించాను కదా, దాన్ని అలాగే పెట్టేసే, లేదంటే అది కూడా నేనే పెట్టాల్సి వస్తుంది. మరి ఇదిగోండి, దీన్ని అడిగినవాడు వెళ్లేదానో వెయిట్ చేస్తున్నాడు. ఆ తీసుకునే డబ్బు ఏదో జాగ్రత్తగా తీసుకోండి, ఎవడెక్కడ కెమెరా పెట్టుకొస్తాడో తెలియదు. పైసలు ఎలా తీసుకోవాలో నువ్వు నాకు నేర్పిస్తున్నావా? నేర్పాలని ఆడాళ్ళకి రిజర్వ్ చేసిన వల్లే కదా నేను ఇలా బ్యాక్ సీట్లో కూర్చుని పావులు కదుపుతున్నాను. అదిగో అక్కడే నుంచులో చూడు, బండా పక్కన పరారే వచ్చేస్తున్నారు. ఇట్రమ్మన్రా బాబు, స్విచ్ ఇక్కడ ఉంది. నమస్కారం. నమస్కారం. నమస్కారం మేడం. ఒక్క నమస్కారం చాలు, అది మీ ఇద్దరం షేర్ చేసుకుంటాం. లేట్ అయ్యేసరికి టెన్షన్ వచ్చింది సార్. టెన్షన్ ఎందుకయ్యా? ఏంటిది? చెయ్యండి. ఇందులో కెమెరా ఏం లేదు. భగవంతుడా, మీరు దాని ఏం చేయకండి, అది కెమెరా కాదు సార్. కెమెరా కాదు నాకు తెలుసు బాబా, ఇందులో ఇంకుందో లేదో చూశాను అంతే. సరే గంతి. తీసుకో సంతోషంగా. ఇక మీద ఏం అవసరం వచ్చినా ఆఫీస్ రానక్కర్లేదు, నాకు ఒక ఫోన్ కొట్టా. మేడం థ్యాంక్స్. ఓ పని చేయరా, మైక్ తీసుకుని ప్రజలార మేడం థ్యాంక్స్, మేడం థ్యాంక్స్ అని చెప్పుకుంటే వెళ్ళు. ఎలా అక్కడి నుంచి పంపు ఉంచేదాకా ఇక్కడి నుంచి కదిలేటట్లేవు, వెళ్ళి ఇక్కడి నుంచి పో. నువ్వు పోనీరా బాబు. రిజిత, ఫంక్షన్ పూర్తయిన వెంటనే వాళ్ళ బండిలోనే ఇంట్లో దించేమని చెప్పు, ముఖ్యంగా కవర్ తీసుకోవడం మర్చిపోకే. ఎప్పుడు అదే ధ్యాస. సంతోషం. సంతోషం. ఏంటి బావా, చర్చ్ నుంచి మండపానికి వెళ్ళడానికి బండి అరేంజ్ చేసింది నువ్వే కదా? అరే నేను కాదు, అది కుమార్ చూసుకుంటా అన్నాడుగా, మీరు వాళ్ళని అడగండి. అన్ని చూసుకుంటానని చెప్పి వీడు పత్తా లేకుండా ఎక్కడికి పోయాడు? హలో. ఓకే సంగతి ఏమైంది? నేను చూసుకుంటాలే. సిగ్నల్ ఉందా? ఉంది నా. సిగ్నల్ ఇస్ ఆల్ రైట్, బట్ ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నందువల్ల బ్యాటరీ కొంచెం లో అయింది, బట్ ఇప్పుడు ఛార్జ్ అయింది, ఫుల్గా ఛార్జ్ అయింది. చూడు కుమార్, నీ బ్యాటరీ ఛార్జింగ్ సంగతి నాకు తెలుసులే. ఇక్కడ మీ నాన్నగారు కోపంతో కేకలేస్తున్నారు కుమార్, నువ్వు ఛార్జింగ్ చేసిన చాలు గానీ త్వరగా బయలుదేరి వచ్చేయి. ఇదిగో వచ్చేస్తున్నా. కచ్చీకు కచ్చీకు, ఇంకా కొనాల్సినవి వాట్సాప్ లో పంపించాను, అవి కూడా తీసుకొచ్చేయి. అలాగే చెల్లైకి ఫ్రెష్ గా మల్లెపూలు తీసుకురా, మర్చిపోకే. లేదు లేదు, అస్సలు మర్చిపోను. అన్న పక్కన ఏటీఎం ఏదైనా ఉందా? ఇదిగో ఈ పక్కనే ఉంది సార్. ఎస్కేప్ అవ్వాలనుకున్నావో షూట్ చేసేస్తాను. రే కుమార్, నేను రా ముస్తాఫాని, నీ చిన్నటి ఫ్రెండ్ని. ఎరా ఇప్పుడు దొంగతనం కూడా మొదలెట్టావా? ఏదో సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే నువ్వేంట్రా? ఇలాగా సర్ప్రైజ్ ఇచ్చేది? నువ్వు దుబాయ్లో ఉంటున్నావని చెప్పారు. దుబాయ్ ఎందుకురా, ఇండియా ఈజ్ ఇన్క్రెడిబుల్. నీ లంచ్ అయిందా? లేదు. అయితే పద, భోన్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇందులో ఎక్కు, మన కార్లో వెళ్దాం. ఇదే నీ కారు? అవును. అయ్యయ్యా, నువ్వు నా కారు ఎక్కు. బిఎండబ్ల్యూనా? ఇదెలా కొన్నావు? అదో పెద్ద కథలే, ఎక్కు. సరే నువ్వు వెళ్ళు, నేను వెనకాలే వస్తాను. అవన్నీ వదిలే, ఉన్నట్టుండి నీ దగ్గర ఇంత డబ్బు చేరడానికి అల్లావుద్దీన్ అద్భుత దీపమే నీ దగ్గర లేదు కానీ మరీ అదిగా నిజమేంటో చెప్పరా? నీకంతా చెప్తాను. ఏడ్చి కాళ్ళ మీద పడేసరికి అమ్మ కొంత డబ్బు ఇచ్చింది, దుబాయ్లో ఉన్న అన్నయ్యని అడిగితే ఆయన కూడా కొంత డబ్బు ఇచ్చాడు, ఆ డబ్బు తీసుకుని తిన్నగా కోయంబత్తూరు బండి ఎక్కేశాను. నా వ్యాపారానికి అదే మొదటి మెట్టు. నౌ ఐఆమ్ ఏ టెక్స్టైల్ ఎక్స్పోర్టర్. తెలుగున్నోడు డబ్బు సంపాదించడానికి సముద్రాలు దాటి వెళ్ళకర్లేదు, కావాలంటే నాతో కలు, విల్ గ్రో టుగెదర్ మ్యాన్. మీ నాన్నడి కొంచెం డబ్బులు తీసుకురా. నాన్నని డబ్బు అడగమంటావా? మా నాన్న దృష్టిలో నేను ఇంకా చిన్నపిల్లానేరా. నేను చెప్పేది గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా నీకు డబ్బు దొరికితే తిన్నగా కోయంబత్తూరుకు వచ్చే. ఎక్స్క్యూజ్ మీ సార్, దిస్ ఇస్ యువర్ కార్డ్ అండ్ బిల్, హియర్ ఇస్ యువర్ కాపీ సార్.
హ్యాపీ ఆ థాంక్యూ సార్ మన వల్ల ఇతరుల ముఖంలో ఆనందం కనబడితే ఆ ఫీలింగ్ గొప్పగా ఉంటుందిరా అవును అవును సరేరా నా విజయ గాథ అని చెప్పి నిన్నేం ఇబ్బంది పెట్టలేదుగా ఇందులో ఇబ్బంది ఏముంది ఐ యామ్ హ్యాపీ ఫర్ యు మ్యాన్ భలే సర్ప్రైజ్ చేశారా నిన్ను ఇక్కడ చూస్తానని నేను అస్సలు అనుకోలేదు చాలా లేట్ అయిపోయిందే రే పొద్దున మా చెల్లెలి పెళ్లి మా నాన్న నన్ను చంపేస్తాడు రే చెల్లెలి పెళ్లి పెట్టుకున్న బాధ్యత లేకుండా మందు కొడతావా చాలా కష్టం నీకు బుద్ధి ఉందా ఒక్కటి ఇచ్చానంటే సరే పద నీ చెల్లెలి పెళ్లికి నేను వస్తాను రే నాన్న ఈ డబ్బు సంపాదన అనేది విక్రమార్కుడి కథల్లో ఏడిపించే బేతాళుడు వంటిది మన చేతికి చిక్కినట్టే ఉంటుంది కానీ అంతలోనే మాయమైపోతుంది అయినా వెంటబడ్డం మానం అందుకే సంపాదించడానికి నేను ఒక లిమిట్ పెట్టుకున్నానురా ఏంటది ఫారిన్ కంట్రీలో ఎక్కడైనా ఒక చిన్న ఐలాండ్ కొనాలి అలాగే ఓ ప్రైవేట్ జెట్ అలాగే స్విస్ బ్యాంకులో ఓ చిన్న అకౌంట్ ఆ తర్వాత బిలియన్ డాలర్ నెట్ ప్రాఫిట్ చాలు ఆ మాత్రం చాలు ఇదేం పెద్ద అత్యాస కాదు కదా దీన్నే సింప్లిసిటీ సింప్లిసిటీ అంటారు నువ్వు అత్తరగొట్టు ఐ నో మ్యాన్ నా కళ నిజమయ్యే రోజు దగ్గరలోనే ఉంది రే పోలీసులు అసలే డ్రింక్ చేస్తున్నావు నువ్వేం కంగారు పడకరా నేనున్నానుగా నేను మేనేజ్ చేస్తా నువ్వు పోనీ ఏమండి డ్రింక్ చేస్తున్నారా ఇందులో పోదండి యాక్షన్ ఇక్కడ సౌండ్ అక్కడ పోదండి సార్ తమాషాలు వద్దు దిగండి నీ కుమారనయ్య ఎప్పుడు ఇంతేనా లేదు ఫ్రెండ్ ఎవరినో హాస్పిటల్లో చేర్చడానికి వెళ్ళి హెల్త్అప్ అయ్యానని ఫోన్ చేశాడు అయినా సొంత చెల్లెలు పెళ్లికి రాకపోవడం ఏం బాగాలేదు కదా ఫస్ట్ తీసుకో బావా మే హెవెన్స్ చాయిసెస్ బ్లెసెస్ షెవరాన్ హ్యాపీ కపుల్ ఏంటి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బావా థ్యాంక్ యూ ఏదేవైనా ఫ్యామిలీ ఫోటో తీసేటప్పుడు నువ్వు మాత్రమే లేవు అలా మొహం మార్చుకోకు అందుకే ఫోటోషాప్ ఉంది ఏదేవైనా ఫ్యూచర్లో నీ పిల్లలు చూసేటప్పుడు ఆల్బంలో వాళ్ళు మావే లేకపోతాయి అలా కొంచెం నవ్వు ఓకే గుడ్ నైట్ Still, I love you. Wait. That's good. ఏం కుమారా నేను అసలు ఏం జరిగింది ఏంట్రా సొంత చెల్లెలి పెళ్లి కదా జరిగింది అన్నయ్య అనే బాధ్యత కొంచెమైనా ఉండక్కర్లేదా చెప్పు కుమారా పేపర్లు వేయడం లేట్ అయితే అందరూ ఇలాగే అడుగుతారు అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పేపర్ లేసే పంచురాదరే వాడలా అన్న దాంట్లో తప్పే ఉందిరా నువ్వు ఇలా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇదే రెస్పాన్సిబిలిటీ నువ్వు ఇంటర్ చదివేటప్పుడు నీకుండుంటే నాన్న కర్ణాటకకు వెళ్ళి 15 లక్షలు ఇచ్చి MBBS పేమెంట్ సీట్ కొనాల్సిన అవసరం ఉండేది కాదు ఇప్పుడు చూడు పేరుకు మీ మామగారు హాస్పిటల్లో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు ఇవన్నీ నీకు అవసరమా నువ్వు వెళ్ళాడుకో నువ్వు ఇంకా బతికే ఉన్నావా ఇదిగో చూడు కుమార్ రెస్పాన్సిబిలిటీ గురించే కదా అరే నీకెలా తెలుసు ఈ రోజు నేను తెలుసుకున్నదే రెస్పాన్సిబిలిటీ గురించి ఓకే తప్పకుండా పాటిస్తాను ఇదిగోండి
బావా మీరు హాస్పిటల్కి వెళ్ళటం లేదని లల్లి చెప్పింది. నేను మీ కార్ తీసుకెళ్తాను, నా కార్ సర్వీస్కి వెళ్తాను. తీసుకెళ్ళండి, కానీ తిరిగి వచ్చేటప్పుడు ట్యాంక్ ఫిల్ చేసేయండి. గొప్ప ఫ్యామిలీ. ఏమండి, ఇవాళ పిల్లలకి టీకాలు వేయించాలి, ఎప్పుడు వస్తారు మీరు? నువ్వు కుమార్ని తీసుకువెళ్ళు, వాడు ఖాళీయే కదా. నేనెక్కడ ఖాళీగా ఉన్నాను, నాకు చాలా పనులున్నాయి. నీకేం పనులున్నాయి? అంటే ఎగ్జామ్స్కి ప్రిపరేషన్స్. అంతే కదా, మీరెళ్ళండి హాస్పిటల్కి, నేను వాడిని తీసుకెళ్తానులేండి. వాడెప్పుడు అలాగే అంటూ ఉంటాడులేండి. నేను రెడీ అయ్యి వస్తాను, ఆలోపు నీ పని పూర్తి చేసుకో. అక్క అన్నా, చెల్లి పెళ్లికి ఎందుకు రాలేదు? ఏ అచ్చానై? నేపాల్ నుంచి ఎందుకు వచ్చావో ఆ పని మాత్రం చూడు. నాకు అడ్వైస్ చేయాలనుకుంటే బుర్ర పగిలిపోతే. సంజా, వెళ్ళి పంచుడు బ్లడీ. ఎందుకన్నా అలా తింటావు? ఉల్లు కాపట. ఈ ఇంట్లో నీకు మాత్రమే నా మీద ప్రేమ ఉంది, రెస్పాన్సిబిలిటీ గురించి నువ్వు మాత్రమే లెక్చర్ ఇవ్వలేదు. సంతోషం, చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఓకే, వదిన వచ్చేసి ఉంటుంది, మనం వెళ్ళి చూద్దాం. పదండి. హే లల్లి. రోజా, ఇది ఎప్పుడు కువైట్ నుంచి వచ్చింది? దీన్ని కాస్త ఎత్తుకో, దాన్ని పలకరించి వస్తాను. ఏ రోజా? నా ఫ్రెండ్ రా, నువ్వు పని చేయి, పిల్లలు తీసుకుని వదిన దగ్గరికి వెళ్ళి మిగతా తను చూసుకుంటుంది. నేను ఒక్కనేనా? వెళ్ళరా, దీనికి కూడా తోడు కావాలా? రా, నా చేపట్టుకో. కుమార్, నీకు పెళ్ళి అయిపోయిందా? అయింది, నిన్నే అయింది. ఉదయాన్నే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఏ, నీకేదైనా ప్రాబ్లమా? అడగడానికి కూడా ఒక అర్థం ఉండదు. మోహన్ చూ సరిగానే అక్కేది. ఎవరో ఫ్రెండ్ తో సొల్లు కబులు చెప్పుకుంటుంది. ఎస్ డాక్టర్. పిల్లల్ని తీసుకెళ్ళు, వీళ్ళ విషయం తను చూసుకుంటుందిలే. తీసుకెళ్ళండి, వెళ్ళరా. రౌండ్స్ కు వెళ్ళినప్పుడు మా నాన్న నిన్ను అడిగారు పెళ్లికి నువ్వు రాలేదేమని. అయ్యో, ఆయన అడ్వైస్ వినేది ఓపిక నాకు లేదు. ఆయన వచ్చే లోపు నేను ఎస్కేప్ అయిపోతాను. ఆకొస్తే కాలు వచ్చేస్తున్నాను చెప్పండి. ఓకే బాయ్. సిటీ మాత్రమే కాదు, ఎంఆర్ఐ కూడా తీసేసేయండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ సంగతే అటుంచు. అదేంట్రా కుమార్, నువ్వు ఇలాంటి పని చేసావు? విన్సెంట్ పిల్లల్లో మూడోవాడండి వీడు. పెద్ద కూతురు లల్లి, ఆమె భర్త చార్టెడ్ అకౌంటెంట్, మంచి ప్రాక్టీస్. రెండోవాడు ఇదిగో తన భర్త రమేష్, మీకు బాగా తెలుసు కదా. వీడికన్నా చిన్నది లీసా నిన్ననే పెళ్ళైంది. చేసుకున్నవాడు ఇంజనీర్, సొంతగా కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టుకున్నాడు, వెల్ సెటిల్డ్. కానీ వీడు మాత్రం ఎంబీఏ చదువుతున్నానట ఊరు మీద పడి తిరుగుతున్నాడు. వీడి ఎంబీఏ స్పెషల్ ఎంబీఏ అండి, 5 సంవత్సరాలు అయినా ఇంకా పూర్తి కాలేదు. అంకుల్, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి? నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి కార్డియో చెకప్ చేసినప్పుడు అతనికి 2 బ్లాక్స్ ఉన్నాయట, అతనికి యాంజియోప్లాస్టీ చేయాలన్నారట. వెరీ గుడ్. ఆయన యు మేగో, నూరా, మీ ఫ్రెండ్ తాలూకు ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా సౌండా? వేరే సౌండ్. డబ్బు అసలు మ్యాటరే కాదు. వెరీ గుడ్. వాళ్ళని ఇక్కడికే రిఫర్ చేయి. వేరే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళారనుకో, వాళ్ళు జగుమరిస్టెంట్ లేస్తారు. హార్ట్కు సంబంధించిన విషయం కదా, మనం రిస్క్ తీసుకోకూడదు. అర్థమైందా? అందుకే తెలిసిన మనలాంటి వాళ్ళైతే బెటర్. వాళ్ళకు కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా ఇంపోర్టెడ్ మెటీరియల్ యూజ్ చేద్దాం. ఓకే, అలా అయితే వాళ్ళని ఇక్కడికి పంపించిన ఇంకా ఆలస్యం దేనికి, వెంటనే పంపించు. ఓకే ఉన్నా, నేను కార్లో ఉంటాను, ఆకొస్తే చెప్పు. కుర్రోడు కాస్త బాధ్యత లేకుండా తిరిగినా కొన్ని విషయాల్లో చురుగ్గానే ఉన్నాడు. అయ్యో నాన్న, నీకెందుకు డబ్బు గురించి అంత యావా? నువ్వు ఇలాగే సంఘసేవ చేస్తాను, మానవ సేవ చేస్తాను అంటూ ఉండు. నేను పోయిన తర్వాత నేను కష్టపడి డెవలప్ చేసిన హాస్పిటల్ని చార్టీ హాస్పిటల్ గా మార్చేస్తామని భయంగా ఉంది. అవును, అదే నా ప్లాన్. ఆ విధంగానైనా మనం చేసిన పాపాలన్నీ తొలగిపోని. తండ్రి కూతుళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? రమేష్, ఈ హాస్పిటల్ని నేను నీ పేరున రాయబోతున్నాను. ఎంతైనా విన్సెంట్ కొడుకు కదా, బిజినెస్ లో కరెక్ట్ గా ఉంటావులే. సంతోషం. మామ అల్లుళ్ళిద్దరు మంచి జోడి, మేడ్ ఫర్ ఈచ్ అదర్. మొత్తం 60లో 42 అమ్మేశాం సార్. బ్యాలెన్స్ 18 హోల్డ్ చేస్తే మంచి ధర కమ్మచ్చు. అయితే హోల్డ్ చేద్దాం. ఓకే సార్. ఆ నేపాలి కూడా ఇంకా రాలేదా? రాలేదు సార్. ఏమేం సార్? సిగరెట్లు ఏమైనా పంపించానయ్యా? ఇక్కడ 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 ఆపు. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి. ఓకే సార్. టెక్స్టైల్ కంపెనీకి వెళ్ళి అక్కడ లేవు, ట్రాన్స్పోర్ట్ కంపెనీకి వెళ్ళి అక్కడ లేవు. నేను ఫోన్ చేసే తీయొచ్చు కదా. ఈ కన్స్ట్రక్షన్ సౌండ్ లో ఏది వినపట్టలేదురా, నువ్వు వచ్చేది మంచిదే అయింది. బండి ఎక్కు సార్. ఏ ఆప్కా సిగరెట్?
నేను నీతో ట్రిపుల్ ఫైవ్ సిగరెట్లే కదా తెమ్మన్నది, ఎందుకురా ఇవి తీసుకొచ్చి చంపుతావు? సాబ్ ఏ బ్రాండ్ సిగరెట్? అయ్యి ట్రిపుల్ ఫైవ్ తీసుకురామంటే ట్రిపుల్ ఫైవ్ తీసుకురావాలి. ఈ నేపాలీస్కి బొత్తిగా తెలుగు అర్థం కాదు. ఈ నేపాల్ వాళ్ళకి తమిళ బాగా తెలుసు. సరే ఇదిగో తీసుకురా పో పో. జీ సాబ్. సిగరెట్ అంటే అది ట్రిపుల్ ఫైవ్. వేరే ఏ సిగరెట్ లోనూ ఆ టేస్టే రావడం లేదు. రే విన్సెంట్, నువ్వు ఎప్పటి నుంచి ట్రిపుల్ ఫైవ్ తాగటం మొదలెట్టావు? ఆ రోజుల్లో ఎవడో తాగిపడేసిన బీడీ ముక్కల్ని ఎవరికి తెలియకుండా తీసి దుమ్ము దులిపి నువ్వు నేను షేర్ చేసుకుని తాగిన ఆ పాత రోజుల్ని మర్చిపోయావా? ఏ ఇంకా అది గుర్తు పెట్టుకోవడం వల్లే నువ్వు ఇప్పుడు బీడీ ముక్కలు తాగుతున్నావు. రే డబ్బుంటే దానికి తగ్గట్టుగా బతకడం నేర్చుకోవాలి. మనీ మేకింగ్ ఇస్ అన్ ఆర్ట్. నీ మనీ ఫిలాసఫీ నాకు అస్సలు అర్థం కాదు. ఇక మీద అర్థం కానక్కర్లేదు. నాకేం పెళ్ళామా పిల్లలా, నీకు తోడుగా ఇలాగే బతికేస్తానరా. నన్ను రారా పోరా అని పిలిచే అధికారం ఈ భూమి మీద నీ ఒక్కడికే ఉంది. అలాంటి నా ముందే ఎంత వినయం అవసరమా? రే ఇలాంటి పెద్ద పెద్ద బాధ్యతలన్నీ నాకు అప్పగిస్తే అస్సలు నిద్రపట్టడం లేదురా. రే గుంటూరులో స్థలం మీ తాలూకు అడ్వాన్స్ ఇందులో ఉంది. దీన్ని నీ చేతికి ఇవ్వటం కోసం పొద్దుట్ నుంచి నిన్ను వెతుక్కుంటూ పిచ్చోళ్లా తెగ తిరుగుతున్నాను. ఇదిగో తీసుకో. విశ్వాసపాత్రుడైన బినామీ యొక్క ఆత్మస్థైర్యం. అన్నిటికీ ఏదో ఒకటి అంటూనే ఉండు. నా కష్టం ఏంటో నాకే కదా తెలుసు. ఎందుకురా భయపడతావు? ఊళ్ళో అందరూ చేసేదే కదా మనము చేస్తున్నాం. బాలుబండి కదా అది. బావా. ఏంటి బావా? రేవు పక్కన 10 గ్రాముల స్థలానికి మనం టోకెన్ అడ్వాన్స్ ఇచ్చాం గుర్తుందా? ఆ ముసలాడు చచ్చిపోయాడు. ఏంటి? వాడికి ఒకే కొడుకు అమెరికా నుంచి తిరిగి వచ్చాడు. వాడికి ఆ స్థలాన్ని అమ్మే ఉద్దేశమే లేదట. రేపు ఎల్లుండో తిరిగి వెళ్ళిపోతాడట. ఇప్పుడు ఏం చేద్దాం? ఎప్పుడు బాడీ తీస్తారు? ఈ రోజు 3 గంటలకి. సరే నువ్వు బండి తీ, మనం అక్కడికి వెళదాం. ఏంటి? నువ్వు బండి తీ. దాసు వెళ్ళేదారిలో పుష్పగుచ్చం కొనాలి. ఆ రేవు పక్కన ప్రాజెక్ట్ నా డ్రీమ్ ప్రాజెక్ట్, దాన్ని వదులుకోను. మనం ఇంటికెళ్ళి వ్యాపారం మాట్లాడితే బాగుంటుందా? అలా కాదురా, పరామర్శించడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి ఓ రాయేసి చూద్దాం. చూరుగాలు ఒకటేడుతుంటే చుట్ట అడ్డించుకోవడానికి నిప్పటికీ ఆడట వెనకటికొకటి. ఫిలాసఫీ. అదిగో వాడే అమెరికా నుంచి వచ్చిన ఆ ముసలాడు కొడుకు. ఆ పొడిగుండు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అంకల్. ఇది పెట్టుకో. థ్యాంక్ యూ. బాధపడకండి, అన్ని ధైర్యంగా ఫేస్ చేయాలి. సాధారణంగా ఈ పనులన్నీ ఇరుగు పొరుగు వాళ్ళే చూసుకుంటారు, కానీ మీకు ఊళ్ళో ఎవరూ లేనందువల్ల మేమే చొరవ తీసుకుని. థ్యాంక్ యూ మిస్టర్ విన్సెంట్. బిజినెస్ చేస్తున్నాను, విన్సెంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ప్లీజ్ కమ్, సిట్ డౌన్. చనిపోయిన థామస్ గారు నాకు తండ్రి లాంటి వారు. మా నాన్న పేరు థామస్ కాదు, జోసెఫ్ అండి. తండ్రి లాంటి వారు కాబట్టి నేను ఎప్పుడు ఆయన పేరుతో పిలవలేదు. ఓకే, మా నాన్నతో మీకు ఏదైనా బిజినెస్ డీలింగ్స్ ఉన్నాయా? ఇలాంటి సమయాల్లో అలాంటి విషయాలు మాట్లాడకూడదు. మీ నాన్నగారు రేవు పక్కన ఉన్న స్థలాన్ని నాకు అమ్ముతారన్నారు, నేను అందుకు టోకెన్ అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఎంత ఇచ్చారు అడ్వాన్స్? ఎంత టోకెన్ అడ్వాన్స్గా 1 లక్ష మాత్రమే ఇచ్చా. మిగతా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకుని అగ్రిమెంట్ కూడా చేసుకుందాం అనుకున్నాం. ఆలోపే మీ నాన్న. ఒక్క నిమిషం, ఐల్ జస్ట్ కమ్. చెక్ ఎవరి పేరు మీద కావాలి? క్యాష్ చెక్ కావాలి? అయ్యో నేను వచ్చేది అందుకు కాదు, మీరొక్కరే కదా ఆయనకి వారసులు, అలాంటప్పుడు మీరేగా అగ్రిమెంట్ చేయాలి, ఆ విషయం మాట్లాడదామనే వచ్చా. ఇదిగోండి క్యాష్ చెక్ రాశాను, స్థలాన్ని అమ్మదలుచుకోలేదు.
సంస్కారం ఉన్నవాళ్ళైతే నాన్న చనిపోయిన రోజే వచ్చుండేవారు కాదు. అయ్యో, మీరిక్కడ చాలా బిజీగా ఉంటారు. రేపు తిరిగి వెళ్ళిపోతున్నానని తెలిసింది. నేను నా సైడ్ క్లియర్ చేసుకుందామని వచ్చాను అంతే. సారీ, వెరీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. డేవిడ్, జస్ట్ ఎ మినిట్. సూరుగారిలో ఇప్పడిగితే ఇట్టాగే ఉంటుంది. నేను అప్పుడే చెప్పాగా. ఇప్పుడు ఎందుకు ఇది? ముందు ఒక దమ్ము లాగనివ్వరా. మనం వచ్చేప్పుడు జస్ట్ ఎ మినిట్ అని సౌండ్ వినిపించిందే, ఆ సౌండ్ వింటే డేవిడ్ తాలూకు అన్ని వ్యవహారాలు డిసైడ్ చేసేది ఆవిడే అనిపిస్తోంది. నువ్వు అలా ఏం అనుకోవద్దు. తన్నులు తిన కూడా వచ్చిందే పెద్ద విషయం. అన్నీ అనుకున్నట్టే జరగవు. మనం వేరే చూసుకుందాం పద. సరే మిస్టర్ విన్సెంట్, జస్ట్ ఎ మినిట్. వినోగా, జస్ట్ ఎ మినిట్. యాక్చువల్లీ ఆ స్థలం 10 ఎకరాలు కాదు, 25 ఎకరాలు. మొత్తంగా తీసుకున్నట్టయితే ఐఎమ్ రెడీ. మిస్టర్ డేవిడ్, నాన్నగారు చనిపోయిన రోజే మీతో బిజినెస్ మాట్లాడడం సంస్కారం కాదని నాకు బాగా తెలుసు. కానీ ఏం చేస్తాం, బిజినెస్ ఒక యుద్ధం లాంటిది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే అది చివరికి నష్టాన్నే మిగులుస్తుంది. రామయ్య, ఆ సంజయ్నికివ్వు. 25 ఎకరాలంటే మనం తట్టుకోగలమా? ఏదోలా మేనేజ్ చేద్దాంలే. ఇందులో 50 లాక్స్ ఉన్నాయి. రేపు ఉదయం వచ్చి అగ్రిమెంట్ సైన్ చేసేప్పుడు ఇంకొంచెం ఇస్తాను. 4 నెలల తర్వాత రిజిస్ట్రేషన్. ఓకే, అగ్రీడ్. దీనికి రెసిట్ అయినా కావాలా? వద్దు, ఐ ట్రస్ట్ యూ. థ్యాంక్ యూ. విన్సెంట్, కట్టడివురా నువ్వు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఉదయం బట్టల షాపులో, మధ్యాహ్నం తర్వాత బస్ సర్వీస్ ఆఫీసులో, ఇదే కదా మీ దినచర్య? అవునవును, విషయం ఏంటో చెప్పండి. ఈ ఏడాది మన గుడి ఉత్సవాలను ఎంతో బ్రహ్మాండంగా జరిపించాలనుకుంటున్నాం. బ్రహ్మాండంగా జరిపించండి. దానికి అలాగే పాట కచేరి, బ్యాండ్ బ్యాండ్ అన్నిటికీ స్పాన్సర్స్ ఉన్నారు సార్. ఎడ్ల పందాలు కూడా ఇంకా ఎవరో దొరకలేదు సార్. టపాకాయలు కూడా లేరు సార్. మీకు ఏదైతే సౌకర్యమో అలా చేసేద్దాం సార్. కూర్చోండి. పర్లేదు సార్, కూర్చో. ఎడ్ల పందాలు, టపాకాయలు అంటే చిన్నప్పటి నుంచి నాకు పడదు. పాపం మూగజీవుల్ని హింసించడం, టపాకాయలు పిలిచి వాటిని భయపెట్టడం ఏ దేవుడికి ఇష్టం ఉండదని నేను గట్టిగా నమ్ముతాను. అలాగని అలవాటు మార్చం లేండి. ప్రతిసారి ఇచ్చే అమౌంట్ ఏదో ఉంటుంది కదా, అది ఇస్తాను, తప్పకుండా తీసుకెళ్ళండి. మరి ఉత్సవాల్లో షాపు ఫ్లెక్సీ అందరికీ కనబడేటట్టుగా పెట్టాలి. అది ఎప్పుడు పెట్టేదే కదా. ఈ సంవత్సరం మీరు మెయిన్ స్పాన్సర్గా ఉంటే షాప్ బ్యానర్ మాత్రమే కాదు, మీ ఫోటో కూడా పెద్ద ఫ్లెక్సీగా పెట్టేద్దాం. అది కూడా మెయిన్ ఎంట్రెన్స్లో పెట్టేద్దాం. మంచి పాపులారిటీ వచ్చేస్తుంది. నేను ఇంత డబ్బు గలవాడిని కదా, అయినా నాకు ఇవ్వాల్సిన మర్యాద ఎందుకు ఇవ్వట్లేదని తెగ ఈర్షపడి దానికోసం డబ్బు ఖర్చు పెట్టే కోటీశ్వరులు ఎంతో మంది మన ఊళ్ళోనే ఉన్నారు. అందుకని నాకు అలాంటి గోలానంద లహరి లేదు. నన్ను ఆ లిస్ట్లో చేర్చకండి, నాకు పబ్లిసిటీ అక్కర్లేదు. ఇదిగో వీరి సంగతి చూడు, షాప్ ఫ్లెక్సీ మాత్రం పెద్దదే, తీసుకోండి. ఇలా అయింది ఏమిట్రా నాన్నా? ఫాస్ట్ ఫాస్ట్ బ్రిస్క్ వాక్. నడుస్తూనే ఉన్నాను కదా. ఇదిగో ఇలా చేయి. ఫుట్బాల్ ప్లేయర్స్ చేస్తుంటారు, స్లో వాక్ అండ్ స్ట్రెచ్. ఎవరు? నేనా? మరి ఇంకెవరు? ఎవరైనా చూస్తే బాగోదు. చెప్పింది చేయి నాన్న. ఊరికి నడిస్తే కొలెస్ట్రాల్ తగ్గదు, ఇలాంటివి చెయ్యాలి. ఓకే, ఇప్పుడు లెగ్ స్ట్రెచ్ చేయి. లెగ్ స్ట్రెచ్ ఇలా హోల్డ్ చేయి. నెక్స్ట్ లెగ్ ఫుల్గా స్ట్రెచ్ అవ్వాలి. ఇప్పుడు లంచెస్ పోరా. మొదటి రోజుకి ఇది చాలే. మరీ అలవాటు లేకుండా ఎక్కువ చేస్తే బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఏం కన్ఫ్యూజ్? అన్న కొంచెం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వు. రెస్పాన్సిబిలిటీ గురించి నువ్వంటున్నావా? అట్లీస్ట్ నీ హెల్త్ గురించి అయినా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. పితృవాత్సల్యం ఈరోజు ఓవర్ఫ్లో అవుతోంది, విషయం ఏమిటో చెప్పు. ఏం లేదే నాన్నా, నేను నీ మీద పెట్టుకున్న ప్రేమ 916 అని ఏదో ఒక రోజు నీకు తెలుస్తుంది. ఓవర్ యాక్షన్ చేయకుండా అసలు విషయం ఏమిటో చెప్పి వెళ్ళరా రాస్కల్. విన్సెంట్ గారే కదా? అవును సార్. మీ షాప్కి నేను రెగ్యులర్ కస్టమర్ని. ఓ, ఏం చేస్తుంటారు? నేను టీచర్ని. ఏ స్కూల్లో చదువుతున్నారు సార్ మీ పిల్లలు? అమ్మా, మా పిల్లలు CBSE స్కూల్లో చదువుతున్నారు. రెస్ట్ తీసుకుని చాలు, పద. ఇతను మీ బ్రదరా? సార్ గారి 4 పిల్లలు, నేను 3వ వాడిని. ఈయనకి 2 మనవాళ్ళు కూడా ఉన్నారు. ఎర్లీ మ్యారేజ్ కదా. హావ్ ఎ గుడ్ డే. ఓకే, ఎర్లీ మ్యారేజా? రా, నీ కుళ్ళురా. అవునవును. అందమైన అమ్మాయిలు పక్కన నుంచి నించున్నప్పుడు మీ అమ్మని మిస్ అయిన మాట నిజమే. కానీ తను చనిపోయి 24 ఏళ్ళైనా ఇంతవరకు ఇంకో పెళ్లి చేసుకోలేదంటే నా విల్ పవర్కి నిదర్శనంరా.
ఇప్పుడేదో ఇలా అమ్మాయిలు చూసి నవ్వినంత మాత్రాన నేను వీక్ అయిపోయినట్టు కాదు. అందుకనే ఊపిరి బిగబట్టి పొట్టం లోపలికి లాక్కున్నావు. ఎప్పుడు చూసాలే రే విన్సెంట్, నన్ను గుర్తుపట్టలే? నేను రా మరియమ్మని. స్కూల్లో నీతో పాటు చదువుకున్న మరియమ్మని. ఇప్పుడు కూడా చక్కగా నడిచేస్తున్నారా? నేను చూడు మోకాళ్ళ నొప్పితో చాలా కష్టపడుతున్నాను. ఏమైంది మోకాళ్ళకి? ఏం చేయమంటావు, వయసు అయింది కదా. పోలే, ఇంకేంటి విశేషాలు? మనతో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా కొంతమంది ఉన్నారు. సెబాస్టియన్ పోయిన సంవత్సరం చనిపోయాడు. ఎవరు? మన పోలీసారి కొడుకు సెబాస్టియనా? వాడే. ఎలా? ముసలాళ్ళైతే మనుషులు చనిపోరా? రాజబాబు కనకమ్మ చనిపోయి రెండేళ్ళైంది. తర్వాత నువ్వు లేక నేను, ఎవరికి తెలుసు. ఇంకా చాలా అందరితో ఆపై, నేను వస్తా. ఏంటి అంత తొందర? మనం కాసేపు మాట్లాడుతున్నాం. అయితే నేను వస్తాను. నేను టూర్ వెళ్తున్నాను, 6 నెలల తర్వాత వస్తాను. బాయ్ బాయ్ బాయ్. మరి ఆ క్లాస్మేట్ చూసినప్పుడు అమ్మని మిస్ అవ్వలేదా? అయ్యేన్రా, కానీ మీ అమ్మని కాదు, మా అమ్మని. నాన్నా, ఈ రోజు కూడా నా ఫ్రెండ్ నిన్ను చూసి ఆ అమ్మాయి అడిగిన అదే ప్రశ్న అడిగాడు. ఏమడిగాడు? మీరు బ్రదర్సా అని. మరి ఉన్నమాట కదరా. నువ్వెప్పుడు ఎవరికి నేను హీరోవేనా? మై డియర్ కుమార్, కమ్ టు ది పాయింట్. అది నేను ఇక్కడ పెట్రోల్ ధర గురించి ఆలోచిస్తున్నాను. ఇంట్లో అన్ని పనులకి నేనే వెళ్తున్నాను. ఒక రోజుకి కార్లో ఎంత పెట్రోల్ పోయిస్తున్నావు? ఓ బాబు, డబ్బులు వేస్ట్ అవుతున్నాయని ఫీలింగ్. మరి బస్సులోనూ నడిచా వెళ్ళచ్చుగా. అది కాదు నాన్న, బైక్ ఒకటి ఉంటే ఇలాంటి చిన్న చిన్న పనులకు యూస్ అవుతుంది కదా. బైకా? బైక్ లేదు, గీక లేదు, అది చాలా రిస్క్ రా. అంటే ఈ పెట్రోల్ ధరలు అవన్నీ నేను భరిస్తాను, కానీ బైక్ మాత్రం వద్దు. ఇవో మైదూంగా సార్. నువ్వు చేసిన చాలు, నేను తీసుకెళ్ళిస్తానులే. అర్థమైందా? మోహన్ చూడు. ఆ అమ్మే కనుక ఉండుంటే ఈ షర్టు తను తెచ్చి ఇచ్చుండేది అంతేగా. అది కాదు, ఒక బైక్ కోసం ఇలా బతిమాలాల్సిన అవసరం ఉండేది కాదు. నువ్వు ఇంకా ఆ విషయం మర్చిపోలేదా? నేను అప్పుడే మర్చిపోయా. నేను చదువు పూర్తి చేసి మంచి స్థాయికి వచ్చినప్పుడు నువ్వు అనుకుంటావు. ఏమనుకుంటాను? నా కొడుకు బైక్ కొనిమ్మని ఎంత అడిగినా నేను కొనివ్వలేదని నువ్వు ఫీల్ అవుతావు. అలాంటి ఫీలింగ్స్ ఏవి నాకు కలగవురా. రే, బైక్ డేంజర్ రా. సరే, అయితే ఒక కండిషన్, నువ్వు హెల్మెట్ వేసుకుని చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. థ్యాంక్ యూ నాన్నా. మన రాజశేఖర్ ఉన్నాడు కదా బైక్ డీలర్, వాడి దగ్గరికి వెళ్ళి తీసుకో. ఏంటి? డబ్బులు? క్యాష్ ఇక్కడ లేదు. బిల్లు ఆఫీస్కి పంపించమని చెప్పు, నేను రాజశేఖర్తో మాట్లాడతాను. ఏం మాట్లాడమే? ఓకే ఓకే, నాకు మంచి బైక్ దొరికితే చాలు. నానా. ఏంట్రా? ప్రపంచంలోనే నీకంటే మంచి నన్ను ఎవ్వరూ ఉండరు. పోరా గాడిద. $25,000 + $30,000. జార్జ్, ఇప్పుడు బైక్ కొనాలంటే ఎంత అవుతుంది? ఆర్డినరీ బైక్ అయితే 60-70,000 రూపాయలు అవుతుందండి. అదే బుల్లెట్ అయితే 1-1.5 అవుతుంది. అయ్యో, కొంపతీసి వాడు బుల్లెటే కొనుక్కొచ్చేస్తాడేమో. సార్, ఇంకా ఏ లోకంలో ఉన్నారు సార్? ఇదిగోండి, మీ ఫ్రెండ్ రాజశేఖర్ గారు ఏదో బిల్లు పంపించారు. ఒక బైకు 18 లక్షల. ఎలా ఉంది? సూపరా? ఇంకో విషయం, ఫ్యాన్సీ నెంబర్కి నేను నీలాగా డబ్బులు వేస్ట్ చేయలేదు. నువ్వే నెంబర్ 1 అయినప్పుడు ఇక వేరే నెంబర్ ఎందుకు? నువ్వు ఎవరినడి కొన్నావరా 18 లక్షల రూపాయల బైకు? అదే, నన్ను అలా మాట్లాడతావు?
నేను నీతో ముందే చెప్పాను కదా మంచి బైక్ కొనుక్కుంటానని. మంచి బైక్ అంటే 18 లక్షల రూపాయల బైకా? నానా, నువ్వెప్పుడు నాతో చెప్తుంటావు కదా ఏదైనా అంతస్తుకు తగ్గట్టు ఉండాలని. నువ్వు మర్సిడీస్ బెంజ్ తోలేదు అందుకేగా. అలాంటప్పుడు నీ కొడుకు సాదా బైక్ తోలితే నీ ప్రెస్టేజ్ తగ్గిపోదు? నీ ప్రెస్టేజ్ తగ్గే పని నేను ఎప్పుడు చెయ్యను, నన్ను బలవంత పెట్టద్దు. ఐఎమ్ వెరీ సారీ. 18 లక్షలు పెట్టి బైక్ కొన్నందువల్ల వీడి కారు నేను తీసేసుకుంటాను, అప్పుడు అన్ని బ్యాలెన్స్ అయిపోతాయి. నాన్న, ఆస్తి పంపకాలు చేసినప్పుడు అమౌంట్ తగ్గించుకునిస్తే సరిపోతుంది. నీ పెళ్లి చేసేటప్పుడు నాన్న నీకేం తక్కువ చేయలేదు. నా పెళ్లి చేసేటప్పుడు అవన్నీ జాగ్రత్తగా రాబట్టుకుంటాం. ఏనన్నా? నిన్ననేం లాభం లేదురా. దేవుడు అన్ని సుఖ సంతోషాలు ఇచ్చినప్పుడు దిష్టి తగలకుండా ఉండడానికి నీలాంటి వాడిని కూడా ఒకడినిస్తాడు. ఈరోజు నుంచి నీ ఆటలు సాగరివ్వను. ఇక నీ విషయంలో నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను, అవి నువ్వు ఫాలో అవ్వాలి. అర్థమైందా? రేపటి నుంచి మన బస్ సర్వీసుల బాధ్యత నీదే. ఆఫీస్కి వెళ్ళి అక్కడి వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవాలి. ఎంత రాత్రైనా అన్ని బస్సుల తాలూకు లెక్కలు, కలెక్షన్లు, అనాపైసలతో సహా నాకు అప్పచెప్పి ఆ తర్వాత నువ్వు నిద్రపోవాలి. చెప్పింది అర్థమైందా? నన్న, మరి నా ఎగ్జామ్స్, దానికి ప్రిపరేషన్స్? ఏం చెప్పినా ఎగ్జామ్స్, ప్రిపరేషన్స్. నువ్విదే మాట కొన్నేళ్లుగా చెప్తున్నావు, ఇక నువ్వు మీ నాన్న మాట వినాలి. ఓకే బావా. నాన్న, స్టిల్ ఐ లవ్ యూ. ఎటు ఎక్కడే ముందుకెళ్ళండి. సిన్నయ్య గారు, తప్పండి తప్పండి. ఓనర్ గారు వస్తారు. తమరేంటి ఇక్కడ? నన్ను ఓనర్ గారు అని పిలవద్దు. ఐఎమ్ సోషలిస్ట్. ఐఎమ్ కుమార్. ఈ బిల్సన్ మోటార్స్ కి ఓనర్ ని. వెళ్ళి పంచుడు. అలాగే బెల్ నేను కొడతాను. ఓకే సార్. మీరు రేపు కూడా వస్తారా? ఇక్కడి నుంచి డైలీ వస్తాను. నీ పేరేంటి? మరి మీ పేరు? కుమార్. బాగుందా? రెస్పెక్ట్స్ బాగున్నాయి. చాలా స్మార్ట్ గా ఉన్నారండి. థ్యాంక్ యూ. సారీ. హాయ్. హలో. నా నీ చూసుకుంటా నువ్వు. ఉదయ్ గారు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నారా? డబ్ల్యూ, యూ టేక్ రెస్ట్. సారీ సారీ. తీసుకో. అన్న కొంచెం చూసి బ్రేక్ వేయచ్చు కదా. ఫోన్ ఇవ్వు. హలో అంకుల్. హాయ్. ఇదిగో గొడుగు. వర్షం పట్టం లేదు కదా, డబ్బుని గొడుగులో పడేయమని చెప్పాను. ఎవరు ఎక్కడ ఏ కెమెరా పెట్టారో తెలియట్లేదు. లంచం ఎలా పోలో కూడా తెలియదు పిచ్చోడికి. ఇదిగో ఇదిగో, ఇది నీ షాపు తాలూకు లైసెన్స్. నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. దట్స్ ఆల్. ఎవరు హ్యాండ్స్ ఫ్రీ?
పట్టుకోండి 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 తప్పుగా దిగిరావయ్యా. నీ పేరేంటి? కుమార్ సార్, విన్సెంట్ మోటార్స్. నువ్వేనా డ్రైవర్వి? డ్రైవర్ లోపల ఉన్నాడు సార్. ఎలా నించున్నాడో చూడు, ఏమీ తెలియనట్టు. లాకప్ లో వేసేసి ఉంటారు. హెవీ లైసెన్స్ లేకుండానే బండి నడిపాడు. ఈ మేయర్ నా భార్య కావడం వీడి భాగ్యం. తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినందువల్లే కేసు లేకుండా బయటకు వచ్చాడు. ఇదే ఇంకెవరినా కనుక అయి ఉంటే మినిమం 1,00,000 కమిషన్ వచ్చుండేది నాకు. ఏమంటావు? అవునండి. ఈ పరికి మారిన వాడిని పెట్టుకుని నేనేం చేయను బావా. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ విషయం తర్వాత చూసుకోవచ్చు. కానీ నానా ఇలా చూడు, ఆ బస్సులో ఉన్న ఒక అమ్మాయి వీడితో సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. ఒక్కరు కాదు, ఇంకో 4 అమ్మాయిలు ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. ఇదిగో చూడండి, విత్ మై క్యూట్ ఫ్రెండ్ కుమార్. ఈ ఫ్యాన్స్ గోల్ ఎక్కువైపోయింది, చూపించు. చూసావా? ఇదండి వాడి ఫ్యాన్స్ సమస్య. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలో తెలుసా? మొండి గోడ చూసి మొహాన్ని అటు ఇటు బాగా రుద్దయ్యారు. ఎక్కడుంటుందండి ఆ మొండి గోడ? ఓరి భగవంతుడా, ఇలాంటి దద్దోజులని నా మొహాన్ని కట్టి మారేసింది మా అమ్మ. ఆ విషయాలన్నీ వదిలేసాయి. ఏం దిగులు పడకండి, దేవుడు అంటే నమ్మకం లేనందువల్లే వీడు ఇలా ఉన్నాడు. కరెక్ట్ గా చెప్పావు. నువ్వు చర్చికి వెళ్ళి 8 రోజులైందిరా? మర్చిపోయావా? పోయిన క్రిస్మస్ కే కదా అందరం కలిసి వెళ్ళాం. ఏంటి పోయిన క్రిస్మసా? అది వెళ్ళిపోయి అప్పుడే సంవత్సరం కావస్తుంది. ఇప్పుడు కొత్త క్రిస్మస్ కూడా వస్తుంది. అయింది ఏదో అయిపోయింది. ఇక నుంచి నువ్వు ప్రతి ఆదివారం తప్పకుండా వీడితో చర్చికి వెళ్ళాలి. దేవుణ్ణి బాగా ప్రార్థించి నీ వ్యధవేషాలన్నీ కట్టిపడేసి నా ముందు వచ్చి నిచ్చుంటే సంతోషిస్తా. నాన్నా మాట్లాడకు. చేసే వెధవ పనులన్నీ చేసే నంగనాచన ఇంటికి వచ్చి స్టిల్ ఐ లవ్ యూ అని నన్ను మునగజీటి ఎక్కించడం కాదు. అర్థమైందా? ముందు నువ్వు చర్చికి వెళ్ళు. దేవుడా నాకు మంచి బుద్ధి ప్రసాదించు అని మనసారా ప్రార్థించు. తన శరీరముతో మన దోషములను తొలగించెను, తన రక్తముతో మన పాపపు మరకలను కడిగి వేసెను. అందరము ప్రభువును స్తుతించదముగాక. ఆమెన్. దేవుని ఆశీర్వాదము పొందిన బిడ్డలారా, ఆ గొర్రెల కాపరి నీ మీద తన దయను కుమ్మరించునుగాక. ఆమెన్. ఆయన ఆశీర్వాదము ప్రేమ మన మీద ఉండునుగాక. ఆయన హస్తము మనలను రక్షించుగాక. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆమెన్. ఏంటో తెలియట్లేదు, ప్రార్థన అవగానే ఏదో చేసిన పాపాలన్నీ పోయి పరిశుభ్రం అయినట్టు ఉంది. ఏమంటారు? మంచివాడని నాకు తెలియలేదే. నేను ముందే చర్చ్కి వచ్చి ఉండాల్సింది. ఈ దేవుడు నన్ను అయస్కాంతంలా లాగేస్తున్నాడు. అయస్కాంతం పేరు కేథరిన్. అలాగా? రేయ్,
నువ్వు బలవేయాలనుకున్న పిల్ల చాలా పెద్ద రేంజ్. అంత పెద్ద రేంజా? దుబాయ్ లో బిజినెస్ చేస్తున్న నాన్సీ గారి ఒక్కగానొక్క కూతురే ఈ క్యాథరిన్. అలాగా? లక్క దోగం దొక్కి వచ్చావురా. ఇది మాత్రం జరిగిందనుకో, నేను నా అన్ని వెదవ పనులు బిజినెస్ మూట కట్టి పడేసి నీ దగ్గర మేనేజర్గా జాయిన్ అయిపోతా. నాన్సీ మేడం గారి ఒక్కగానొక్క కూతురు కావడంతో వాళ్ళ ఆస్తి బిజినెస్లు అన్నీ మనమే చూసుకోవాల్సి వస్తుంది. కౌంటింగ్ మెషిన్ చాలా పని ఉంటుంది. ఆస్తి గురించి మాత్రమే మాట్లాడి ఆ అమ్మాయి వాల్యూని దిగజార్చకండి. ఆహా, అయితే ఓ పని చేస్తాను, దిక్కు ముక్కు లేని అమ్మాయిని అనాథాశ్రమం నుంచి తీసుకొస్తాను, చేసుకుంటావా చెప్పరా? అంటే నా ఉద్దేశం అది కాదు. అసలు ఆ అమ్మాయికి వీడి మీద ప్రేమ పుట్టాలిగా. సాధారణంగా అమ్మాయిని చూసినప్పుడు వీడి బ్యాటరీ చార్జ్ అవుతుంది కదా, అది ఇక్కడ వర్కౌట్ కాదు. కరెక్ట్ ప్లానింగ్ ఉండాలి. ఊర్లో ఉంటే మన విమలక్క వెళ్లే బ్యూటీ పార్లర్ కి తను వెళ్తుంది. క్యాథరిన్. ఓహో, నా పేరు లల్లీ. ఓకే, ఎప్పుడు ఇక్కడికే వస్తుంటావా? ఎప్పుడైనా. ఓ నైస్. ఏమైంది క్యాథరిన్? నా కారు వెనకాల ఇంకొకరు కారు పెట్టారు, బ్లాక్ అయింది. ఇప్పుడు కారు తీయడం కుదరడం లేదు. అయ్యయ్యో, ఇప్పుడేం చేస్తావు? సరే వెళ్ళొస్తాను. ఓకే, లేదంటే నువ్వు కూడా మాతో వచ్చి మేము డ్రాప్ చేస్తాం. అయ్యో పర్వాలేదు, నేను ట్యాక్సీలో వెళ్తాను లేదా వేరే కార్ తెప్పించుకుంటాను. దానికి కూడా టైం అవుతుంది కదా. నువ్వు ఎక్కు, వీల్ డ్రాప్ యూ. నా బ్రదర్. ఓ హాయ్, ఐఎమ్ కుమార్. హాయ్, ఐఎమ్ క్యాథరిన్. అయ్యో, పాపకి బేబీ ఫుడ్ తీసుకోవడం మర్చిపోయాను. నువ్వు నన్ను షాపింగ్ మాల్ దగ్గర దించేయి, క్యాథరిన్ డ్రాప్ చేసి వచ్చేటప్పుడే నన్ను పిక్ చేసుకో. సరే. నువ్వు ఫ్రంట్ లో కూర్చో క్యాథరిన్, బోర్ కొట్టకుండా ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు కదా. ఓకే. Bye. What's up? I think we have met before. అవును, చర్చ్ లో. గమనించారో లేదో తెలియదు, అందుకే నేను అడగలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి ఖాళీయే, MBA పూర్తయింది, ఆలోచిస్తున్నా. What about you? మాది ఫ్యామిలీ బిజినెస్, కానీ నేను అందులో ఇన్వాల్వ్ కాలేదు. కాకపోతే పాకెట్ మనీకి కొంచెం ఈ కామర్స్, స్టాక్ ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాను. పర్లేదే, దట్స్ నైస్. మీది కూడా వెల్ నోన్ బిజినెస్ ఫ్యామిలీయే కదా. ఎవరన్నారు? అక్క చెప్పారు. Nice to meet you too. Thank you so much. Welcome. Bye. Bye. Okay, very nice.
ఇంకొక మాట వాడు, మన అసోసియేషన్ వాళ్ళ ఫ్లాట్స్ అన్ని ఒకే బ్లాక్ లో ఉండాలి. ఆ తర్వాత వచ్చే వారమే అకౌంట్ లో క్యాష్ ట్రాన్స్ఫర్ చేసే ఏర్పాటు చేస్తాను. ఓకే, అలాగే వర్క్ మొత్తం కరెక్ట్ టైం లో పూర్తవ్వాలి, ఎందుకంటే నేను అమెరికా వెళ్ళాల్సి ఉంటుంది. అంతా నేను చూసుకుంటానండి, ఇది మా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఓకే, ఓ దెన్ సీ యు. ఓకే సార్, బాయ్ బాయ్. బావా, నేను అట్టే టైం 30 ఫ్లాట్లు బుక్ చేయించాను. ఇటువంటి ఎన్ఆర్ఐ అసోసియేషన్స్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోయినా అప్పుడప్పుడు ఇటువంటి మంచి పనులు జరుగుతుంటాయి. ఇంకో విషయం ఏంటి? వద్దులే, చెప్తే మీరు అనవసరంగా టెన్షన్ ఫీల్ అవుతారు కాబట్టి నేను చెప్పను. చెప్పు బావా. నేను చెప్పను. అరే చెప్పంటుంటే. అది కాదు, ఎంతైనా బాబా ఇన్ని ఫ్లాట్లు బుక్ చేశాడు కదా, నేను కమిషన్ ఇస్తే తీసుకుంటాడా లేదా అని నువ్వు టెన్షన్ ఫీల్ అవుతావు కదా. నిజమే, ఈ టెన్షన్ తోటే నిన్న రాత్రి అంతా నాకు నిద్ర పట్టలేదు అనుకో, నేను కమిషన్ ఇస్తే నువ్వు తీసుకుంటావు కదా, తప్పకుండా తీసుకుంటావుగా. అమ్మయ్యా నా టెన్షన్ పోయింది. కమిషన్ తీసుకోకుండా నిద్ర పడితే కదా. ఏమంటున్నా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదే నేను నీకు చెప్పిన సర్ప్రైజ్. నువ్వు జీన్స్ వేసుకుంటావా? ఇది కదరా, నేను ఈ షాప్ని నీ పేరు మీద స్టార్ట్ చేయబోతున్నా. నువ్వు ఇలాగే ఖాళీగా ఉంటే ఇంకా పాడైపోతావు. నాన్న, నా కోసం ఏదైనా ప్రారంభించేటప్పుడు నన్ను మాట అడగొద్దా? నిన్ను అడగకుండా చేస్తే ఏం కొంప మునిగిపోతుందంట? ఇదంతా న్యూ జనరేషనే కదా, నీకు హెల్ప్గా ఉంటాడనే టెక్స్టైల్స్ నుంచి టోనీని ఇక్కడికి మార్చాను. అయితే మరి నా ఎగ్జామ్స్, దానికి ప్రిపరేషన్స్? నీ ప్రిపరేషన్ సంగతి నాకేం తెలియదు కాదులే. ఇంకా చాలు, నువ్వు కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్ రాసి రా అంతే, మిగతా టైం అంతా ఇక్కడే పడి ఉండాలి. ఏంటి? ఏం లేదు. టోనీ. ఏంటి? ఇక్కడ లేడీస్ ఐటమ్స్ లేవా? జెంట్స్కి మాత్రమే చాలని నాన్నగారు చెప్పారు. చార్జ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళాల్సిందే, అయినా చిన్నపిల్లల ఐటమ్స్ అయినా పెట్టుకోవాల్సిందే. సార్, చిన్నపిల్లలతో పాటు చిన్నపిల్లల అమ్మలు కూడా వస్తూ ఉంటారు, అప్పుడు బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. అందుకని ప్రస్తుతానికి జెంట్స్ మాత్రం చాలు. ఓకే. డబుల్స్ ఆడదామా? షూర్, మిక్స్డ్ డబుల్స్. ఓకే. సారీ, షాప్ నుంచి అప్పుడప్పుడు మెసేజెస్ వస్తూ ఉంటాయి. టెన్నిస్ లో నాకు మరియా షరపోవా, సానియా మిర్జా, తర్వాత బ్రిటన్ లారా రాబ్సన్, తర్వాత రుమేనియాకి చెందిన సొరానా క్రిస్టీ, రష్యన్ మరియా కర్లింకో, వీళ్ళంటే ఇష్టం. ఈ టెన్నిస్ ఆడే గర్ల్స్ అందరూ చాలా హాట్గా ఉంటారు, బట్ వాళ్ళలో ఎవరైనా ఇలా కాఫీ తాగడానికి పిలిచుంటే నేను వెళ్ళేవాడిని కాదు. నిజం, నువ్వు నన్ను కాఫీ తాగడానికి పిలిచినప్పుడు నాకు ఏమైందో నాకే తెలియదు అనుకో. నేను మాట అంటే తప్పుగా అనుకోకూడదు. ఏంటి? వదిలే, చెప్తే బాధపడతావు. హే కమ్ ఆన్, ఏంటో చెప్పు. వద్దులే, ప్లీజ్ చెప్పు. ఏం లేదు.
యు ఆర్ సో సో అందంగా ఉన్నావు. చూసావా, అందుకే నన్ను బాధపడతావని. సారీ, వెరీ సారీ, నేనేదో ఊరికే అన్నానులే. నిజం చెప్పాలంటే నువ్వు అంత అందంగా ఏం లేవు. నిన్ను కోరి కోరి చేరి నిన్ను మందార పూవేల రేకులు విప్పెను, మందార పూవెప్పుడు విరబూసెను. వేచి వేచి చూసి నిన్ను కోరి కోరి చేరి నిన్ను మందార పూవేల రేకులు విప్పెను, మందార పూవెప్పుడు విరబూ. చిరుగాలికి తెలియదు ఆ విషయం, మధుపానికి తెలియదు ఆ విషయం, తెలుగువకి తెలియదు ఆ విషయం, తెలియదు వరికి. వేచి వేచి చూసి నిన్ను కోరి కోరి చేరి నిన్ను మందార పూవేల రేకులు విప్పెను. సమయంలో పగలే అలసిన తరుణంలో అడవి చెట్టు తేనె పట్టు చెరువు గట్టుపై సందె పొద్దు సేద తీరు వేళల్లో, సందె పొద్దు సేద తీరు వేళల్లో. వేచి వేచి చూసి నిన్ను కోరి కోరి చేరి నిన్ను. నాకు నాకు
నువ్వేం చేస్తున్నావురా? మీ వయసు ఎంత లెక్కేస్తున్నాను. కుస్తీకి రెడీ అవుతున్నాడు. సరే రెడీ. సింపుల్. ఓకే, సినిమా పేరు? పేరు అర్థమైంది కదా. ఆ పేరు ఏదో మాచే చెప్పించాలి. సౌండ్ బయటికి రాకూడదు, పెదాలు కదలకూడదు. ఓన్లీ యాక్టింగ్. ఇక మొదలెట్టు. కానీ పోకరి పోకరి. బాగుపడని కొడుకు మీరే ఆడుకోండి. ఇంతకాలానికి నాకు స్థిమితంగా ఉంది. రెడీమేడ్ షాప్ పెట్టిన తర్వాత వాడి కాస్త బాధ్యత వచ్చింది. వాడి విషయంలో ఇంకెవ్వరూ దిగులు పడక్కర్లేదు. వాడి మూలాన ఇంటికి మహాలక్ష్మి రాబోతోంది. ఏంటి, వాడికి ఏమన్నా లాటరీ తగలబోతోందా? అది కాదురా, వాడొక బంగారు బాత్రూం పట్టాడు. మీకు తెలుసుగా. తెలియదు కానీ విన్నాను. నిజమేనా? మరేంటి, మేం కూడా కొంతమంది కలిసి తలో చెయ్యి వేశాం. ఎలాగోలా ఫైనల్ స్టేజ్ దాకా వచ్చింది. ఇంకా అంతా పైవాడు దయ్యా. ఏమైతేనే, నా పిల్లలకి నా మీద ఎంతో ప్రేమ ఉంది. ఈరోజు పార్టీ ఖర్చంతా వాళ్ళదే. అన్నిటికీ డబ్బులు అడిగినట్టు దీనికి ఒక్క పైసా కూడా నన్ను అడగల. ఈ ఆట ఖచ్చితంగా నాదే. నువ్వు మొక్కెత్తుకో, కొట్టేది నేను. ఇవాళ బర్త్డే పార్టీకి మొత్తం ఖర్చు పెట్టిందంతా నేనే. ఆ లెక్కలన్నీ కరెక్ట్ గానే రాసుకుంటావు. కుమార్ షాప్ పెట్టినందువల్ల ఈసారి వీడు కూడా షేర్ చేస్తాడు. ఎప్పుడు చూసినా డబ్బు 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 అంటావంటే ఎంతెందో చెప్పు, నేను చూసుకుంటాను. మొత్తం నువ్వేమీ భరించక్కర్లేదులే. లేకపోయినా మాకు దక్కాల్సినవన్నీ ఎక్స్ట్రాగా నువ్వేగా అనుభవిస్తున్నావు. కనుక నువ్వు షేర్ చేసుకుంటే మాత్రం చాలు. ఈ విషయం నాన్నతో చెప్పవు, చంపేస్తా. రావయ్య, కుమార్ గారి షాప్ క్లిక్ అయినట్టుంది. అక్కడ క్రౌడ్ చూసావా? ఈ పని కొంచెం ముందే చేసి ఉండొచ్చు కదా. పద లోపలికి వెళ్ళి చూద్దాం. ఓ షర్టు కొందాం, వాడిని ప్రోత్సహించినట్టు ఉంటుంది. అలాగే అలాగే అయితే ఓకే. ఈ షర్ట్ ప్యాక్ చేయవయ్యా. నువ్వు షర్ట్ తీసుకోకూడదు. నాకు రెడీమేడ్ సెట్ అవుతురా. వచ్చేవారండి, ఇంట్లో అందరినీ తీసుకురండి. ఓకే, థ్యాంక్ యూ. 6114 టోనీ, దీనికి కూడా బిల్ చేయి, డబ్బులు ఇచ్చే వెళతాను. తండ్రి అయినా కొడుకైనా లెక్క లెక్కలా ఉండాలి. అయ్యో, మీరు దీనికేం పే చేయక్కర్లేదు, ఇది నా తరఫున గిఫ్ట్గా అనుకోండి. మీ తరఫున గిఫ్ట్ ఏంటి? ఏం లేదు, కొన్నాళ్ళు మీ దగ్గర పనిచేశాను కదా అందుకే. కుమార్ ఎక్కడా? కుమార్ గారు ఇప్పుడు ఇక్కడికి రావట్లేదు. రావట్లేదా? 15 రోజుల క్రితం ఈ షాపు నాకు అమ్మేశారు. నీకిచ్చేశాడా? ఎంతకిచ్చాడో చెప్పు. 40 లక్షలు. 40 లక్షల? ఈ షాప్ పెట్టడానికి 70 లక్షలు ఖర్చయిందని నీకు తెలీదా టోనీ? 8 ఏళ్లకు ముందు నువ్వు నా దగ్గరకు వచ్చి నించినప్పుడు నీ మొహంలో ఓ నిజాయితీ ఉండేది. అది చూసి నేను పనిలో పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు నేను అది కుమారు ఓనర్ అయ్యాక షాపుకు వచ్చిన కస్టమర్ల ముందు నువ్వు ఇలా బిక్కు చచ్చి ఉండకూడదు. కస్టమర్ల నమ్మకం పోతుంది, అది గుర్తుపెట్టుకో. ఏదేమైనా సరే నువ్వు తెలివైన వాడివి, నీ బిజినెస్ వృద్ధిలోకి రావాలి. ఆల్ ది బెస్ట్. ఆపండి, స్టాప్. పంట పొలాల కన్స్ట్రక్షన్ వర్క్ చేయకూడదని హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. పర్యావరణ పరిరక్షణ శాఖ నుండి కూడా క్లియరెన్స్ తీసుకోలేదు.
అది ఇప్పుడు ఇప్పటికే స్టే ఆర్డర్ మాత్రమే కదా వచ్చింది. మనం పైకోర్టులో అప్పీల్ చేసుకుందాం. అది వెంటనే జరిగే పని కాదు. వద్దు, వెంటనే జరగక్కర్లేదు, కానీ జరిగి తీరుతుందిగా. అంతవరకు మనం మిగతా బిజినెస్ చూసుకుంటే పోయా, ఏమంటావు? నా టెన్షన్ కన్స్ట్రక్షన్ ఆగిపోయినందువల్ల కాదు. మరి ఆ రోజు డేవిడ్ దగ్గర నుంచి 15 ఎకరాల స్థలం ఎక్స్ట్రాగా కొనాల్సి వచ్చినప్పుడు శామి దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాను. అవును, ఆ రోజు శామి సాయం చేశాడని నువ్వు చెప్పావుగా. శామి ఊరికే హెల్ప్ చేయడు రామయ్య. మరి వాడు వడ్డీ ఎక్కువ తీసుకుంటాడని తెలుసు, కానీ ప్రాజెక్ట్లో సగానికి పైగా అడ్వాన్స్ డబ్బు వచ్చినప్పుడు నువ్వు చెప్పిన కాన్ఫిడెన్స్ నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. కొద్ది రోజులు కదా రొటేషన్ చేసేద్దామని శామి అడిగిన కొలాటరల్ సెక్యూరిటీ మొత్తం రిజిస్టర్ చేసి వాడికి ఇచ్చిన తర్వాతే నాకు డబ్బులు ఇచ్చాడు. ఏంటి? టెక్స్టైల్స్, ట్రాన్స్పోర్ట్ కంపెనీ, మిగతా స్థలాలు, అంతెందుకు? ఉంటున్న ఇల్లు, కారుతో సహా ఇప్పుడు అన్ని శామి పేరునే ఉన్నాయి. నువ్వెంత పిచ్చి పని చేసావురా! ఇవన్నీ చేసే ముందు నాతో ఒక్క మాట చెప్పు ఉండొచ్చు కదా. చెప్తే నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసురా. పిల్లలతో కూడా చెప్పకూడదు అచ్చాను. దారోలండి, ఎక్కడున్నాడు వాడు? ఆగండి. ఏ సార్, ఎందుకు వీడి తీసుకెళ్తున్నారు? ప్లాట్ ఇస్తానని డబ్బు తీసుకుని ఆమాస్తే యాక్షన్ తీసుకోరా? అయితే దాని ఓనర్ మీద కదా యాక్షన్ తీసుకోవాలి. నేను రామయ్యని, చెరుకుపల్లి మాధవి కొడుకు రామయ్యని. ఆ స్థలం నా పేరునుంది, ఆ ప్రాజెక్ట్ యజమాని నేనే. రే రే రాజు, ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి సార్ చూపించు. రే రామయ్య. రే, నాకేం కాదురా, నేను లోనకెళ్తే ఏంటి? నువ్వు బయటే ఉండాలి, అప్పుడే అన్నీ జరుగుతాయి. ధైర్యంగా ఉండు. పోతా సార్. ఎవరు? విన్సెంట్ గారు, నేను గుర్తున్నానా? శామి గారి మేనేజర్ని. ఇల్లు ఖాళీ చేయడానికి మీకు కనీసం వారమైనా టైం ఇవ్వము అని మా సార్ మాకు చెప్పారు. చేస్తానని శామితో చెప్పండి. అయితే ఇక నేను వెళ్ళొస్తాను సార్. నానా, ఇంత నష్టం జరుగుతున్నప్పుడు కనీసం ఇంటినైనా దక్కించుకుని ఉండాల్సింది. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? ఇప్పుడు అందరూ కలిసి అనుభవించాల్సి వస్తోంది కర్మ. ఏమండి
నాన్నా నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళావని చెప్పారు, ఎలా రాసేవరా? ఈసారైనా పాస్ అయిపోతావా? అందరినీ నేనే వెళ్ళిపోమన్నాను. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఎందుకు అనవసరంగా? నాన్న నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను. తీసుకెళ్ళడానికా? ఎక్కడికి? నేనెక్కడికి రాను. ఇప్పుడు నేను నష్టపోయి కష్టాల్లో ఉండుండొచ్చు, బట్ ఫేస్ చేస్తాను. మళ్ళీ సంపాదించడానికి ప్రయత్నించాలి. అంతేగాని పిరికి వాళ్ళగా పారిపోమంటావా? నాన్న, రామయ్య అంకుల్ మీ బినామీ అని, మీకోసమే జైలుకి వెళ్ళారని అందరికీ తెలుసు. దాంతో అంతా అయిపోతుందా? ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వచ్చి అడిగితే మనం ఏం చేయలేవు నాన్న. నేను ఎవ్వరికీ ఏ ద్రోహము చేయలేదురా, అది నాకు బాగా తెలుసు. అది నీకు నాకు మాత్రమే తెలుసు. ఆవేశంతో వచ్చేవాళ్ళ దగ్గర నువ్వు అనవసరంగా మాటలు పడ్డం నాకు ఇష్టం లేదు. నేను చెప్పేది విన్నా, మిగతా విషయాలు తర్వాత. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మిమ్మల్ని లేపొద్దని కుమార్ చెప్పాడు. వాడెక్కడ? బయటికి వెళ్ళాడు. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, మీరు ఫ్రెష్ అయ్యారండి, మిమ్మల్ని వాడి దగ్గర తీసుకువెళ్తాను. రాణానా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాన్న నువ్వు చాలా కూర్చో. కూర్చో నాన్న. వీడు ముస్తఫా, మేము కలిసి చదువుకున్నాం. చూడ్డానికి ఎలా ఉన్నాడు కానీ టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేసి ఎంబీఏ కూడా చేశాడు. నిజంగానే పాస్ అయ్యాడు. ఇప్పుడు ఈ ఊళ్ళో టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్నాడు. ఆ రోజు షాప్ని బైక్ని అమ్మేసి నేను ఇక్కడికే వచ్చాను. ఆ డబ్బుని బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి నేను పార్ట్నర్ అయ్యాను. టీవీల్లోనూ పేపర్లలోనూ ప్రకృతి విలయాల గురించి వార్తలు చూసినప్పుడు మనం దేవుణ్ణి తిట్టుకుంటాం. భూకంపాల్లో, యుద్ధాల్లో, సునామీల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు. ఊళ్ళకి ఊళ్ళు క్షణాల్లో నాశనమైపోతూ ఉంటాయి. కానీ మళ్ళీ మొలకెత్తడానికి ఓ గడ్డి పరకను మిగిల్చి ఉంచుతాడు ఆ దేవుడు. ముస్తఫా, ఇక్కడ నేను సిగరెట్ కాల్చుకోవచ్చా? కాల్చుకోండి సార్. ఇక మంచి జరుగుతుంది నాన్న. ఇన్వెస్ట్ చేసినా నేను ఎప్పుడు సరిగ్గా ఇక్కడికి రాలేదు. ఇక మీద నేను బాధ్యతగా ఉంటాను నాన్న. రేపటి నుంచి నేను కరెక్ట్గా ఇక్కడికి వచ్చి వీడికి చేదోడు వాదోడుగా ఉంటాను. ఎరా ముస్తఫా, అప్పుడు నేను కొంచెం రిలాక్స్ అవుతాను.
నన్నా మరి నేను బయలుదేరతాను. రే ఆగాగు. ఏంటిది ఈ రోజు నుంచి హోటల్ ఫుడ్ వద్దు. నేను ఇంట్లో ఖాళీగానే కదా ఉన్నాను. ఇక నుంచి హోటల్ ఫుడ్ తినాలా వద్దా అని ఇవాళ తెలిసిపోతుంది. నువ్వు తిన్న తర్వాత మాట్లాడరా. వస్తాను నాన్న. బై. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను లోపల ఉంటాను. క్లయింట్స్ చాలా మంది ఉన్నారే, ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారా ఏంటి? వాళ్ళు మన క్లయింట్స్ కాదు సార్, మనమే వాళ్ళ క్లయింట్. నేను పిలుస్తాను, మీరే మాట్లాడండి. కూర్చోండి సార్. నేను అట్లాస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ మేనేజర్ని. ముస్తఫా గారు ట్రావెల్ చేసిన టోటల్ డ్యూ 12 లక్షలు అయింది సార్. హాయ్ సార్, నేను సుందరం కార్ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ని. 3 మంత్స్గా మాకు ఇన్స్టాల్మెంట్స్ రావడం లేదు. మెటీరియల్ సప్లై చేసినందుకు మీ కంపెనీ ఇచ్చిన చెక్స్ అన్ని బోన్స్ అయ్యాయి సార్. సార్ నేను నా పార్ట్నర్తో మాట్లాడి వచ్చే వారంలో పని సెటిల్ చేస్తాను సార్. ఇప్పుడు మీరు బయలుదేరండి. ఆర్డర్స్ తీసుకొస్తానని దేశాలు పట్టుకుని తిరుగుతారు సార్. బిజినెస్ క్లాస్లోనే వెళ్తారు, స్టార్ హోటల్స్లోనే దిగుతారు, కాస్ట్లీ కార్లే వాడతారు. కంపెనీ రియల్ సిచ్యువేషన్కి ఏమాత్రం పొంతనలేని ఫాల్స్ వాళ్లే అతని లైఫ్ సార్. అతను తెచ్చిన డబ్బంతా ఖాళీ చేసేశాడు. అప్పుడే మరింత డబ్బుతో మీరొచ్చారు. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ ఇస్ ఎ సింకింగ్ షిప్. ఈ కంపెనీలో నాకు ఇదే లాస్ట్ డే సార్. నా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు బాగుండాలంటే నేను వేరే ఉద్యోగం చూసుకు తీరాలి. మిమ్మల్ని చూస్తే పాపం అనిపించి చెప్పి వెళ్దామని వచ్చాను. ఒకరోజు ఇలా జరుగుతుందని నాకు తెలుసు కుమారు. నీ స్థానంలో నేనున్నా కూడా ఇలాగే చేసేవాడిని. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడినా చంపేస్తాను. నాకున్న చివరి హోప్ కూడా పోయింది కదరా, ఇప్పుడు మా నాన్నని ఎలా ఫేస్ చేస్తాను? ఏంటి బాగా టైర్డ్గా ఉన్నట్టున్నావు? ఏం లేదు నాన్న. ఫస్ట్ టైం కష్టపడి పని చేసినప్పుడు కొంచెం అలాగే అనిపిస్తుందిరే. నువ్వు స్నానం చేసి వచ్చేలోపు వేడి వేడి అన్నము కోడి కూర రెడీగా ఉంచుతా. సూపర్. మునుపు నేను పర్చేసర్కి వెళ్లే కాలంలో అద్దిట్లో ఉంటున్నప్పుడు మీ అమ్మ కొన్ని రెసిపీలు రాసిస్తూ ఉండేది, వాటిలో ఒకటే ఇది. ఎలా ఉంది? మా అమ్మ రెసిపీ కదా, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే నేను వేస్టా? స్క్రీన్ ప్లే అమ్మదైనా డైరెక్టర్ మీరే కదా, చాలా బాగుంది. ఈ ఊళ్ళో మంచి ఆంధ్రా మిల్స్ హోటల్ ఏం లేదు, ఒకటి పెడితే ఎలా ఉంటుందంటావు? ఇప్పుడు అదొక్కటే తక్కువ. ఇరా కుమార్, నువ్వు ఏదైనా టెన్షన్లో ఉన్నావా? నా ఇప్పుడున్న సమస్యలు సాల్వ్ చేసుకుని మిగతావి చూసుకుందామనే ఉద్దేశంతో. ఇవాళ రమేష్కి ఫోన్ చేశాను, మనిషి కాస్త పిసినారైనా కేసు కావాల్సిన క్యాష్ అది తను అక్కయ్య కలిసి అరేంజ్ చేస్తాన్నారు. రామయ్య కూడా జైల్లో ఉన్నాడు, అందుకని నువ్వు ఓసారి మన ఊరు వెళ్ళి రావాలరా. సరేనన్నా. నువ్వు చెప్పేది నాకు అర్థమైంది.
కేసుకు డబ్బులు పెట్టక తప్పదు. ఎందుకంటే ఆస్తిలో మాకు భాగం ఉంది. అంతేగాని అత్యాశకులోనే మనకెవరికి ఓ మాట చెప్పకుండా ఈ ఇంటిని తాకట్టు పెట్టి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడే, ఆ మనిషి మీద జారిపడి మాత్రం కాదు. నిన్న మేము లాయర్ని కలిసి వచ్చాం. ఆయన కేసు వాదించడానికి ఒప్పుకున్నారు. అప్పుడే అడ్వాన్స్ కూడా ఇచ్చేశాం. బ్యాలెన్స్ క్యాష్ కూడా ఇద్దరం కలిసి ఎలాగోలా ఆయనకి ఇచ్చుకుంటాం. నాన్నిచ్చిన షాపు నమ్మేసి పారిపోయిన నువ్వంటే నాకు అస్సలు నమ్మకం లేదు. నన్నెవరూ నమ్మక్కర్లేదు. నాకెవరి డబ్బు అవసరం లేదు. కానీ ఇలా డబ్బుతోనే అన్ని ముడిపడున్నాయని నీ యాటిట్యూడ్ని నాన్న దగ్గర చూపించుకో. ఆయన తెలిస్తే చాలా ఫీల్ అవుతారు. నువ్వేం మాట్లాడుతున్నావురా? అసలు నాన్న ఊరికెందుకు తీసుకెళ్ళావు? అంతా అయిపోయింది కదక్క, ఇక మీద ఏం చేయాలో ఆలోచించండి. నువ్వు నోర్మై, నువ్వు నాన్నని ఇక్కడ తీసుకురా కుమార్. చివరి వరకు ఆయన మేము చూసుకుంటాం. నువ్వు బాగా చూసుకుంటావు నాకు తెలుసు. తర్వాత నాన్న తినే తిండి, తాగే సిగరెట్, అన్ని లెక్కలు రాసిపెట్టి నన్ను షేర్ అడుగుతావు. ఆ తర్వాత అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేస్తే ఓల్డేజ్ హోమ్లో చేర్పించేస్తావు. దానికి అయ్యే ఖర్చులో కూడా అందరినీ షేర్ అడుగుతావు. ఎక్కువ మాట్లాడుతున్నావు. తను చెప్పినట్లో తప్పే లేదు. నాన్న సంపాదించిన డబ్బంతా ఆయన చేతులారా పోగొట్టుకున్నారు. అన్ని పోగొట్టుకోలేదు డాక్టర్ రమేష్. నీకున్న ఈ డాక్టర్ స్టేటస్, అక్కచెల్లెళ్ళు వెల్ సెటిల్డ్ లైఫ్ అన్నీ ఆయన సంపాదించి ఇచ్చినవేగా. ఇవన్నీ పోగొట్టుకోలేదుగా. నాన్న నా కోసం ఖర్చు పెట్టింది మాత్రమే వేస్ట్ అయింది. నాన్నగారి పిల్లల్లో నేను మాత్రమే వేస్ట్ అయ్యాను. హే, వేర్ ఆర్ యు? ఎన్ని రోజులుగా ట్రై చేస్తున్నాను, ఒక్క మెసేజ్ కూడా పంపించలేదు. కుమార్, ఆర్ యు దేర్? యా, జస్ట్ చిన్న ఫ్యామిలీ ఇష్యూ. నేను విన్నాను, అందుకని నాతో మాట్లాడకుండా ఉంటే ఎలా? వేర్ ఆర్ యు నౌ? నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, బట్ ఐమ్ గోయింగ్ బ్యాక్. గోయింగ్ బ్యాక్ ఎక్కడికి? నాకు నిన్ను చూడాలనుంది. ఇప్పుడు ఎక్కడున్నావు? నేను అక్కడికి వస్తాను. ఇప్పుడు ఇప్పుడు వద్దు క్యాథరిన్. కుదరదు, లేదంటే నువ్వు మా ఇంటికి రా, నేను నిన్ను చూడాలి, ప్లీజ్. సరే వస్తా. కుమార్, డాడీ, యు వాంట్ సంథింగ్? హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. ఇట్స్ ఓకే, అంతా సర్దుకుంటుంది. మమ్మీ, దిస్ ఇస్ కుమార్. హలో. క్యాథరిన్, కమ్ హియర్ వన్ మినిట్. క్యాథరిన్, నీకు నేను చాలాసార్లు చెప్పాను, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్. వై నాట్ మమ్మీ? హీ ఈజ్ సో నైస్. నా ఒక్కగానొక్క కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి చాలా అర్హతలు ఉండాలి. మమ్మీ, నీ కుమార్ గురించి సరిగ్గా తెలియదు. ఎర్రగా బుర్రగా స్మార్ట్ గా ఉండే కుర్రాళ్ళు ఈ ఊళ్ళో చాలా మంది ఉంటారు. నా అల్లుడుగా వచ్చేవాడికి అంతకు మించిన అర్హతలు ఉండాలి. దాన్ని జడ్జ్ చేసే మెచ్యూరిటీ నీకు లేదు. దిస్ ఇస్ జస్ట్ అన్ ఇన్ఫాట్యుయేషన్. మమ్మీ ప్లీజ్, కొంచెం మెల్లగా మాట్లాడు. నా ఇంట్లో నేను ఇలాగే అరిచి మాట్లాడతాను, ఐ డోంట్ కేర్. ప్లీజ్. వాడి స్థితి ఇప్పుడు ఏమిటో నీకు తెలుసా? తలదాచుకోవడానికి ఓ గూడు కూడా లేక తండ్రి కొడుకులు ఇద్దరు దిక్కుముక్కు లేకుండా ఉన్నారు. వాడికి ఇప్పుడు కావాల్సింది నువ్వు కాదు, నీ ఆస్తి అంతస్తు. మమ్మీ, నిజం తెలుసుకోకుండా నా మీద అరిచి ప్రయోజనం లేదు. Excuse me. Catherine tho nen ok nimisham maatladochcha? You do not interfere in our private business. No madam. Nen interfere ayi teerali. And I'm very sorry for that. Catherine. Mee amma garu cheppedi correct. Nenu unna ee paristhithilo nenu correct kaadu. Just
జస్ట్ యాక్సెప్ట్ ది రియాలిటీ. కొద్ది రోజుల ముందైతే ఇది నాకు పెద్ద విషయమే కాదు, బట్ ఇప్పుడు దిక్కు తోచని అయోమయ స్థితిలో ఉన్నాను. నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. నిన్ను పెళ్లి చేసుకుంటే వచ్చే డబ్బుతో నా భవిష్యత్తు బాగుపడక్కర్లేదు. జస్ట్ అండర్స్టాండ్, ఐ డోంట్ డిసర్వ్ యూ. ఐఎమ్ సో సారీ, బట్ మనమిద్దరం ఈ కష్టాన్ని అనుభవించాల్సిందే. తప్పదు, కొద్ది రోజులు గడిస్తే అన్నీ మర్చిపోతాం. Everything happens for good. మీకు పెళ్ళి ఎన్నేళ్ళైంది? 27-28 years. Hats off to you, sir. You're so great. అక్క, 1 glass బటర్ మిల్క్ ఇవ్వండి. సరేంపా. సార్, మీరేంటి ఇక్కడ? ఒక ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఇంటర్వ్యూలా? అదే, కంపెనీ మూసేసిన విషయం నాన్నకు తెలియదు. ఇప్పుడు లైఫ్ కంటిన్యూ అవ్వాలంటే ఒక ఉద్యోగం సంపాదించాలి. నమస్తే సార్. బాబు, నీ గురించి అంతా చెప్పాడు. ఇక్కడ ఖాళీగా ఉన్నది ఒక్క సేల్స్ మ్యాన్ పోస్ట్ మాత్రమే. నీ పని ఏంటంటే ఇక్కడ తయారయ్యే గార్మెంట్స్ బయటికి తీసుకెళ్లి ఆర్డర్ పట్టుకోవాలి. నీ విజిటింగ్ కార్డులో సేల్స్ మ్యాన్ వేసుకున్నా, సూపర్వైజర్ వేసుకున్నా నాకే అభ్యంతరం లేదు. కానీ ఈ జాబ్ చాలా కాంపిటేటివ్ జాబ్, గొడ్డులాగా పనిచేయాలి. తప్పకుండా సార్. రేపు పొద్దున్నే వచ్చి పనిలో జాయిన్ అయిపో. ఓకేనా? వస్తానయ్యా. బలోనా? కుమార్, నాన్నగారు ఎలా ఉన్నారు? గుంటూరులో నా పేరును ఫ్లాట్ ఉంది, నువ్వు నాన్న అక్కడికి వెళ్ళి ఉండరాదు? అదేం వదిలే వదనా, ఇక్కడుండి ఏ పని చేసినా ఎవరికి తెలియదు కదా. నీ అకౌంట్ చెక్ చేసుకో, అందులో కొంత డబ్బేశాను. అయ్యో వద్దు, బట్ కొంచెం నీకు పని దొరికిందని తెలిసింది. ఈ పనితోనే సమస్య తీరదు కదా. అలా అనుకునే నిన్ను నమ్మి మోసపోయాను. అది అప్పుడు, కానీ నేను ఇప్పుడు చిన్న కుటీర పరిశ్రమ మొదలుపెట్టాను. ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళు చేసే హ్యాండీక్రాఫ్ట్స్ కొన్ని లాభానికి అమ్ముకునే చిన్న బిజినెస్. నువ్వు కొట్టిన తర్వాత నేను పూర్తిగా మారిపోయానురా. అయితే నన్నేం చేయమంటావు? ఏమి చేయొద్దు, నా పార్ట్నర్గా ఉంటే చాలు. నాకు పార్ట్నర్షిప్ వద్దు, ఏ తొక్క వద్దు. నాకు కావాలి, దానికి నీ డబ్బు వద్దు, నీ పర్మిషన్ వద్దు. ఏ ముస్తఫా, ఈ
இங்க 555 சிகரெட் கிடைக்குமா? இல்லங்க சார். எக்கட துருக்குதுன்றது சார் தெரியாதுங்க சார். சார் பக்க வீதிலோ ஒரு டியூட்டி ஃப்ரீ ஷாப் ఉంది. మీకు అవసరమైతే అక్కడ దొరుకుతుంది. ఓహో ఎక్కడ ఉంది? ఆ ఎడం వైపుకు తిరిగితే అక్కడ ఒక గుడి ఉంటుంది. ఆ దానికి పక్కనే ఉండండి నేను వచ్చి చూపిస్తాను. థాంక్యూ. మీరు తెలుగువారా? లేదు మా ఆవిడది పాలకొల్లు అందుకని కొంచెం తెలుగు తెలుసు. కానీ తను ఇప్పుడు లేదు చనిపోయి 5 సంవత్సరాలు అయ్యింది. అయ్యో పాపం. మీ పేరేంటి? పెరుమాళ్ళండి. నేను విన్సెంట్. సార్ ఇక్కడికి పర్చేస్ కోసం వచ్చారా? కాదు మా వాడికి ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది. ఓహో 555 కాల్చి చాలా రోజులు. మీరు ఒకటి కలుస్తారా? అలవాట్లేదు కానీ మీకోసం ఒకటి. మీరేం చేస్తుంటారు? సార్ నేను ఒక టైలర్ని. నేను టైలర్నే మొదట్లో, ఆ తర్వాత బిజినెస్ మొదలు పెట్టాను. ఓ కానీ నాకు పని లేదు సార్. ఫ్యాక్టరీలో చిన్న యూనియన్ ప్రాబ్లం. కానీ నా కూతురు మాత్రం పనిచేస్తుంది. ఏం పని? ఒక కంపెనీలో అకౌంట్స్ ఆఫీసర్గా చేస్తుంది. ఈ ఏరియాలోనే ఉంటున్నారా? లేదు సార్, కొంచెం డిస్టెన్సే. రోజు బస్సులో వచ్చి వెళ్ళాలి. అంటే మీకు ఇప్పుడు పని లేదు. అయితే మనం ఓ పని చేద్దాం. మా వాడి ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ ఏదైనా వేకెన్సీ ఉందేమో చూద్దాం. అయ్యో సార్, మీరు ఆ పని చేస్తే నాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు. చూద్దాం. రండి పెరుమాళ్. ఏ సెక్యూరిటీ, పొద్దున్న ఏమిటి నిద్ర? గుడ్ మార్నింగ్ సార్. రండి లోపలికి రండి. వెళ్ళు ఓనర్ని పిలు. ఓకే సార్. హాట్గా ఉంది కదా, ఏసీ ఆన్ చేస్తా. కూర్చోండి. మీరేం దిగులు పడకండి, అంతా సర్దుకుంటుంది. సరే సార్. మీరెవరండి? కుమార్ అక్కడ. కుమార్? అదెవరు? ఇంతకు ముందునే అమ్మడిని కలవడానికి వచ్చి ఉంటారు సార్. ఇది కొత్త మేనేజ్మెంట్. ఐఎమ్ ద ఓనర్. కుమార్, ఐఎమ్ హిస్ ఫాదర్. సారీ సార్, పాత మేనేజ్మెంట్కి మాకు ఏ సంబంధము లేదు. సారీ, నా తప్పే. ఇట్స్ మై ఫాల్ట్. ఏంటి ఏం చూస్తున్నారు? సినిమా చూస్తున్నారా? వెళ్ళి పని చేయండి, వెళ్ళండి. దిగులు పడకండి సార్, ఏదో మిస్టేక్ జరిగింది అంతే. రండి వెళ్దాం. నానా, నానా, నాన్నా, భయపడ్డాను. ఎందుకు లైట్ కూడా వేసుకోలేదు? సరేరా, స్పెషల్ బిర్యానీ తీసుకొచ్చాను. అండ్ యువర్ ఫేవరెట్ సోల్మేట్. ఏమైంది, ఎందుకు అలా డల్గా ఉన్నావు? ఏమేదు, నీ బిజినెస్ అది ఎలా ఉంది? బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతోంది. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అవి కరెక్ట్గా వస్తున్నాయా? ఓ, బాగానే వస్తున్నాయి. ఏ దేశాలకి మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? అది అన్ని దేశాలకి. అమెరికా, యూరోప్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, అన్ని చోట్లకి వెళ్తున్నాయి. నా ఊహ కరెక్ట్ అయితే మనం పంపించిన సరుకు అక్కడ చేరుకోగానే వాళ్ళు మన అకౌంట్లోకి క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తారు. దాన్ని ఎల్సీరేగా అంటారు. సూపర్ నాన్నా, ఇవన్నీ తెలుసా నీకు? అంటే నా కొడుకు డబ్బు సంపాదన మొదలుపెట్టాడని అర్థం. అవునన్నా. ఊహ తెలిసి నాటి నుండి నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. చేతిలో డబ్బులుండి నీ మీద అమితంగా ప్రేమ ఉన్నందువల్ల నీవన్నీ అల్లరి చేస్తలేని ఊరుకున్నాను. బట్ ఇప్పుడు ఈ స్థితిలో కూడా నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నాన్నా, ఇంతకు ముందు నేను చాలాసార్లు మోసగించాను, కానీ ఇప్పుడు నేనే పూర్తిగా మోసపోయాను.
నాకంటే ఏదో ఒకడిని నేను కళ్ళు మూసుకొని నమ్మాను. ఈ మాట అప్పుడే నాతో చెప్పుండొచ్చు కదా. అసలే కృంగిపోయిన నీతో ఎలా చెప్పగలను? అది విని నువ్వు ఎలా తట్టుకోగలవు? ఏమీ లేకుండా జీవితం మొదలు పెట్టాను. ఎన్నో రోజులు పస్తులున్నాను. పస్సుకు కూడా డబ్బులు లేకుండా ఎంత దూరం నడిచారో నాకు మాత్రమే తెలుసు. వర్షం వచ్చి వేసుకున్న చొక్కా తడిసిపోతే కనీసం మార్చుకోవడానికి మారు చొక్కా లేకుండా కష్టపడ్డానరా? మీ జనరేషన్ వాళ్ళు ఈ కష్టాన్ని ఊహించరు కూడా ఊహించలేరా? ఆ రోజు అన్ని కష్టాలు పడ్డం వల్లే ఈ రోజు ఇలా భూకంపం వచ్చినా తట్టుకుని నిలబడగలుగుతున్నాను. అలాంటి నా దగ్గర అన్ని దాచేసి నువ్వు ఒక్కడవే కష్టపడి నన్ను సంతోష పెట్టడానికి పడలాని పాటలు పడుతున్నావు, అవునా? పెద్ద తెచ్చాడు స్పెషల్ బిర్యానీ సిగరెట్. డబ్బు సంపాదించడం కోసం గుడ్డిగా దాని వెనుక పరిగెత్తాను. ఏది ఏమైనా సరే నువ్వు మాత్రం నాలా పరిగెత్తకూడదరా. గుక్కెడు గంచి తాగి నన్ను గుడిసెలో పడుకోమన్నా కూడా సంతోషంగా పడుకోగలను. ఇన్నాళ్లు లగ్జరీగా బతికిన తండ్రి కొడుకులు కొన్నాళ్లు కష్టాలు అనుభవించాలి నా దేవుడు ఆశపడితే అలాగే కష్టాలు అనుభవిద్దాం. దాని దింపోయిందిరా. అందుకని ఈ ఫ్లాట్తో సహా అన్ని ఆడంబరాలకు ఇవాళ్ళతో మంగళం పాడేద్దాం. ఉన్నంతలో బతుకుదావరా. అన్నీ పోగొట్టుకున్న వాడిని కష్టాలు మాత్రం ఏం చేస్తాయిరా? నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు. చిరుగాలి రావే మే ఒకసారి వాసంతం వచ్చేనే నీవెక్కడ దాగావే తోరణాలనే కట్టి స్వాగతాలే పలకాల పోయావే నీవెచ్చటికో ఓ గాలి చిరుగాలి రావే మే ఒకసారి వాసంతం వచ్చేనే నీవెక్కడ దాగావే పోయావే పాపం మా మీద అలిగి దూరంగా వెళ్తివా ఆ పాల కడలిలో దూకి నీవు మునిగిపోయావేల కలలన్నీ కరిగి కన్నీరే అయితివా వచ్చేనే వాడిన ఈ తోటకి ఓగాలి చిరుగాలి రావే మే ఒకసారి వాసంతం వచ్చేనే నీవెక్కడ దాగావే తెరలే తొలగి రాబోదా వెలుగుల కిరణం కాలాలే మారి వెన్నెలే కురియదా ఈ శోకం దూరం అయి చేరేనా సుఖాల తీరం పూల
పూలన్నీ విరిసి సుగంధం చల్లునే చల్లని నాటికి ఓ గాలి చిరుగాలి రావేమే ఒకసారి వాసంతం వచ్చేనే నీవెక్కడ దాగావే Good morning, madam. Good morning. I'm Kumar, madam, from Sri Venkateswara Mills. You owe me a check. Sorry, sir. I haven't got your account statement yet. Madam, please check your mail, madam. I sent it yesterday itself. Avunu. Ade export chesina list Lakshmi ki ichanu. Lakshmi ki phone chesi adagandi. Okay? Meer Telugu vara? Telugu telusu. Oh. Sir, mee mail naaku inta varaku raledu. మెయిల్ రాకుండా చెక్ ఇష్యూ చేయటం కుదరదు. వెరీ సారీ మేడం. డేటా రీఛార్జ్ చేయాలంటే లేట్ అవుతుంది. మీరు వైఫై పాస్వర్డ్ చెప్పారంటే ఇప్పుడే పంపిస్తాను. కంపెనీ వైఫై పాస్వర్డ్ ఇచ్చే ప్రసక్తే లేదు. తెలుగు అమ్మాయి కదా. మార్నింగ్ సార్. మార్నింగ్. మేనేజర్ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, నేను ఒక విషయం అడగొచ్చా? అడగండి. సార్, మీరు సినిమాలో యాక్ట్ చేశారా? నేనా? సార్, సినిమాల్లో ఒక స్టార్ కి ఎగ్జాక్ట్లీ మీ ఫేస్ కట్టే ఉంటుంది. తమాషా చేయకు తమ్ముడు. సార్, నిజం సార్. కౌంటర్ చూపించనా? హలో, నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. నాలాంటి నెట్ కనెక్ట్ అవ్వట్లేదు. సార్, ఇక్కడ వైఫై ఉందా? సార్, కొంచెం పాస్వర్డ్ చెప్తారా? థ్యాంక్ యూ. సార్ సార్. అయ్యో సారీ సార్. సార్, ఇది ఫుల్ మేకప్ సార్. రియల్ లైఫ్ లో చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి మేడం. సేల్స్ మెన్స్ మీద జాలి చూపించే అవసరానికి ఏదైనా వైఫై పాస్వర్డ్ అడిగితే చెప్పండి. వైదేహి 123. మీ పేరు వైదేహి కదా? ఈ 123 ఇనిషియల్. హ్యావ్ ఎ నైస్ డే. వెల్కమ్ టు న్యూ ఎంఎన్కే గార్మెంట్స్, ముస్తఫా అండ్ కుమార్. ఆ పాత బోర్డు ఇక్కడికి తీసుకొచ్చావా? ఇది ఒక్కటే మిగిలింది. బానే ఉంది. ఉట్టికెక్కలేనమ్మ, స్వర్గానికి ఎగిరినట్టు ఉంది. లోపలికి రారా, చూసి మాట్లాడు. జాగ్రత్త, తలకు తగులుతుంది. ఇదిగో ఇక్కడే. ఇదో గుహలా ఉంది. నీ హైట్ కరెక్ట్ గా చేయించుకున్నావా? సెటప్ బాగుందిరా. నైస్. ఇదిగో అకౌంట్ బుక్. లెక్కలన్నీ నువ్వే జాగ్రత్తగా చూసుకో. నా మీద ఎప్పుడు కన్నేసి ఉంచరా. కంపెనీ ప్రాఫిట్ ఎంతలో ఉందో చూసావట్రా. 900 రూపాయలు. రే, నీ పికప్ అండ్ డ్రాప్ కి నువ్వు 2000 రూపాయలు ఖర్చు పెట్టావు. దానికంటే బస్సులో వెళ్ళుంటే 100 రూపాయలే అయ్యేది. మనకి ప్రాఫిట్ రావాలంటే అలాంటివి చేయాలి. బస్సులోనా? నేనా? అవును, చేసేది అనాకాని బిజినెస్. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లా ఫీలింగ్. బస్సులో అయితే బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోతాం. రే, లైఫ్ లో కష్టపడకుండా పైకి వచ్చిన వాడు అంటూ ఎవడూ లేడు. ఇదంతా ఎప్పుడు నేర్చుకున్నావురా? ఇప్పుడే నేర్చుకోవడం మొదలు పెట్టాను మామా. నేను నీలాగే టైలర్నే, తర్వాతే మేనేజర్. సార్, గుడ్ మార్నింగ్ సార్. కుమార్, శ్రీ వెంకటేశ్వర మిల్స్. సార్, చాలా రోజులుగా ఆర్డర్ ఏమీ రాలేదు. ఆ ఆర్డర్ విషయం అంతా వైదేహి చూసుకుంటుంది. మీరు వెళ్ళి తన్ని కలవండి. అలాగే సార్, థ్యాంక్ యూ. ఎప్పుడు పళ్ళు చూస్తుంటాడు. గుడ్ మార్నింగ్ మిస్ వైదేహి. మేడం, అదే శ్రీ వెంకటేశ్వర మిల్స్కి మీ కంపెనీకి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉంది. కొత్త ఆర్డర్స్ ఏం రాలేదు. ఏ మేనేజర్ ఆర్డర్స్ ఇవ్వలేదా? మేనేజర్ గారు చెప్పారు వైదేహి మేడమే ఇక్కడ ఆల్ ఇన్ ఆల్ అని. ఆర్డర్ వేరే కంపెనీకి ఇచ్చేసాం. వేరే కంపెనీకా? ఎవరికి?
కంపెనీ వైఫై పాస్వర్డ్ అడగని ఓవర్ స్మార్ట్ కానీ అమాయకుడైన సేల్స్ మ్యాన్కి ఇచ్చాం. అయ్యో, మిస్ వైదేహి నన్ను తప్పుగా అనుకున్నారు. నేను అమాయకుడినే. చూస్తే తెలియట్లేదా మీకు? ఓకే, కూల్. మీరు మెయిల్ చెక్ చేసుకోలేరు, వైఫై పాస్వర్డ్ మార్చేశాను. ఓహో, ఆల్రైట్. కానీ నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పుడైనా మిస్ వైదేహికి నా మీద ఉన్న కోపం తగ్గాలని ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? మీరెవరితోనా బెడ్ కట్టారా ఏంటి? వాట్ అంటే లైఫ్లో మొహంలో ఒక్కసారి కూడా నవ్వనేదే కనిపించకూడదు అని. మిస్ వైదేహి, మన మొహంలో కనిపించే చిరునవ్వే మనలో ఉన్న దైవత్వాన్ని చూపిస్తుంది. దేవుడు అందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇచ్చిన ప్రసాదం అది. మనం నవ్వకపోతే అది వేస్ట్ అయిపోతుంది. అందువల్ల మీకు అది కష్టమని నాకు తెలుసు, కానీ కొంచెం ట్రై చేయండి. వాట్ ప్లీజ్ ట్రై టు స్మైల్ అట్లీస్ట్ వన్స్ ఎ డే. దేవుడు ప్రసాదం అందుకే. అదే బస్సు బయలుదేరుతా. ఎక్కడెక్కడెక్కడే ఎక్కడమ్మా? రే ముస్తఫా, నీకు ఆటగా ఉందా? రండి రండి రండి. బస్సు బయలుదేరబోతోంది. రే, ఈవేళ డెలివరీ ఇవ్వాల్సిన డ్రైవర్లకి వీళ్ళు ఇంకా ఎలాస్టిక్ పెట్టలేదు. నేను ఆ టెన్షన్లో చేస్తున్నాను. నువ్వు ఓ పని చేయి, ఈవేళ పికప్ అరేంజ్ చేయి. పికప్ నా నోట అంటే బూతులు వస్తాయి. రే, కష్టపడి సంపాదించడం ఎలాగో నేను నీకు చూపిస్తాను. మాట్లాడుకుందరు, బస్సు ఎక్కండి. ఎక్కండి, బస్సులో ఇస్తాను. లగేజ్ పైన ఎక్కించండి. అన్నా, దీన్ని పైకి ఎక్కించడానికి హెల్ప్ చేస్తారా? రండి రండి రండి, ఎక్కండి, బస్సులో ఇస్తాను, పోండి. పొద్దున వర్కౌట్ చేయడం మర్చిపోయా? మిస్ వైదేహి, మీరు ఎప్పుడు ఈ బస్సులోనే వెళ్తారా? ఇప్పుడు మీరు శ్రీ వెంకటేశ్వర మిల్స్లోనే వర్క్ చేస్తున్నారుగా. ఎస్. కొత్త ఆర్డర్ ఏమైనా ఉందా? ఇది కంపెనీ వర్క్ కాదు కదా, సైడ్ బిజినెస్ చేస్తున్నారా? అలాంటిదేం లేదు. ఇలా సైడ్ బిజినెస్ చేస్తున్నట్టు కంపెనీలో తెలుసా? తెలీదు. అయితే నేను చెప్పేస్తాను. అయ్యో, అంత పని చేయకండి వైదేహి. మీ ఓనర్ గారు నాకు బాగా తెలుసు. ఏం క్యాండిడేట్ రా బాబు. ఫుట్బాల్ మీద ఉన్న లోపలికి రండి. బాబు, అసలు 5 నిమిషాలు ఆగండి, డ్రైవర్ ఎక్కడ పట్టుకెళ్ళారు. వచ్చేస్తారు అన్న. అన్న అన్న అన్న, కోపం తీర్చుకోద్దనా? ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి, వెళ్ళిపోదాం. అన్న అన్న, అరే కాస్త ఓపిక పట్టండి, వచ్చేస్తాడు అయ్యా. అమ్మా, మీరన్నా చెప్పండి అమ్మా ఆయనకి. ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి అయ్యా, వెళ్ళిపోదండి అయ్యా. అన్న అన్న, ఏంటి అయ్యా గోళ? 10 నిమిషాలు వెయిట్ చేయలేరా? బాబు వస్తున్నాను కదయ్యా. ఇలాగే బండి తోలుతావా? కొంచెం వేస్తావా? కిందా ఇదిగో చెప్తే విను, ఇంతమంది ప్రాణాలతో ఆటలాడుకో. ఈ స్థితిలో బండి తోలగా ఈ రూట్ లో ఇలాగే మంది వేసి బండి తోలుతానా? నువ్వేం నాకు చెప్పేది? మీరు ఆగండి సార్, నేను తీసుకొస్తాను. అంతే, ఇలాగే బండి తోలుతా. ఇవాళ బండి ఎలాదో, ఎలాగెళ్తారో నేను చూస్తాను. అందరూ నడిచి పొండరా. రే పొమ్మని చెప్పరా, ఇవాళ బండి ఎలాదో. ఎవరికైనా ధైర్యం ఉంటే ఇదిగో తాళాలు, బండి తీయండి రా చూద్దాం. ఎక్కడ 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 సరే ఎక్కడ 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 రైట్ రైట్. డ్రైవర్ సార్ బాయ్.
చెప్పాలంటే వస్తానండి. ఇక్కడ ఆపన్నా. చాలు చాలు. ఉండండి సార్, నేను ఇస్తాను. అన్నా టౌన్కి నెక్స్ట్ బస్ ఎన్నింటికి? నెక్స్ట్ బస్ పొద్దున 7 ఉదయం 7 గంటలకా? నేను అప్పుడే చెప్పాను కదా, ఇప్పుడైనా నా మాట విను, బండి పికప్ చేసుకుని వచ్చేసాయి. పికప్? ఇక నీ నోట్లోంచి ఆ మాట రాకూడదు, పెట్టరా ఫోను. ఇక్కడ పికప్ ఏదైనా దొరుకుతుందా? పికప్? వీటన్నిటిని టౌన్ కి తీసుకెళ్ళడానికి. అలాంటివి ఇక్కడ దొరకవు. పోనీ ఇక్కడ లాడ్జ్ ఏదైనా ఉందా? తెలుగు వాళ్ళ? అవును, ఇక్కడ లాడ్జ్లు ఏవి లేవండి. అంటే నైట్ ఎక్కడుండాలి? ఎక్కడైనా ఉండొచ్చు, కాకపోతే కుక్కలు పాములు తేళ్లు వస్తూ ఉంటాయి, వేరే ఏ ప్రాబ్లం లేదు. అయ్యో, మీరు ఒంటరిగా నిలబడ్డం చూసి దొంగ అనుకున్నాను, తప్పుగా ఏమనుకోకండి. ఇంత లేట్ అవుతుంది అనుకోలేదు సార్. అమ్మా సరుకు కొనుక్కోవడానికి వచ్చినట్టున్నారు, బస్సు మిస్ అయిపోయింది. తెలుగు వాళ్లే, తను మా అమ్మాయి వైదేహి. హలో. మొహమాట పడకుండా తిను బాబు. నేను ఈ గంజి ఎందుకు తాగుతున్నానో తెలుసా? ఇందులోనే విటమిన్ ఇ ఉంది. సరే వెయ్ వెయ్. మిస్ వైదేహి, థ్యాంక్స్ అలాట్. బస్సు తోలి పెద్ద హీరో అయిపోయారు. బస్ డ్రైవర్ గా వర్క్ చేశారా? ఊళ్ళో మాకు చాలా బస్సులు ఉండేవి సొంతంగా. అరే దేవుడు ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం ప్రారంభించారు. నాకు ఈ గ్రామం చాలా బాగా నచ్చింది. సో బ్యూటిఫుల్ ఎక్సెప్ట్ దిస్. యాక్చువల్లీ మేము టౌన్ కి షిఫ్ట్ అయిపోతున్నాం. ఓ, అక్కడ కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అప్పుడు మీకు ఇంత ట్రావెలింగ్ ఉండదు. అవును, బడ్జెట్ అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువైంది. ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. అమ్మమ్మ వాళ్ళది పాలకొల్లు, నేను వెళ్ళాను. ఆంధ్రాలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటో తెలుసా? ఐనో ఐనో, గ్రీనరీ, వర్షం, ఇంకా చెరువు గట్టు, ఇవన్నీ యూజువలే కదా. ఫిష్. ఫిషా? కర్రీ అయినా సరే ఫ్రై అయినా సరే మీకు ఇష్టం లేదా? ఏమండి అంత అన్రొమాంటిక్ ఆ ఫిష్? కానే కాదు, ఈ రోజు నుంచి ఆంధ్రాలో ఎంతో రొమాంటిక్ అయినవి చేపలు.
అయ్యా వచ్చేసారు. ఏం సార్ ఎంత లేట్ అయింది? సారీ, ఫస్ట్ డేనే లేట్ అయితే బాగుండదు కదా. మా వాడు వెళ్ళడానికి లేట్ అయింది, వాడు తెలిస్తే కోపడతాడు. సరే రండి. సార్ ఎందుకు అలా నిలబడిపోయారు? ఇది చాలా పెద్ద కంపెనీయే. అందుకనే కోయంబత్తూరు వెతుక్కుంటూ అన్ని టెక్స్టైల్స్ వచ్చేస్తున్నాయి. ఇలాంటివి ఇక్కడ మాత్రమే చూడగలం. సార్ ఇది మీ సీటు, ఇది నా సీటు, ఇక మొదలు పెట్టండి. పెరుమాళ్ గారు, ఇవన్నీ ముట్టుకుని చాలా రోజులైంది, టచ్ పోయింది. దాందే ఉంది, పర్వాలేదు. ఇంతకు ముందులా అన్ని పనులు మీరే చేయవలసిన అవసరం లేదు. నేను చెప్పినట్టుగా పొద్దున్నీ సాయంత్రం వరకు సింగిల్ స్టిచ్ చేస్తే చాలు. సింగిల్ స్టిచ్? సార్ టైం పాస్ చేయాలని మీరే అన్నారు కదా, ఊరికే టైం పాస్ చేయండి, కూర్చోండి. ట్రీట్కి కారణం ఏంటో ఇంతవరకు చెప్పలేదు. అదే, ఆ రోజు మీరు ఇచ్చిన రెఫరెన్స్ వల్లే మా కంపెనీకి మంచి ఆర్డర్ దొరికింది. ఇట్స్ ఓకే. నిజం చెప్పాలంటే దానివల్లే ఈ రోజు మేము ఇలా ఉన్నాం. ఎరా, వన్ మినిట్. షూర్. ఏమ్మా ఇంకా బిల్డింగ్ మెటీరియల్స్ డబ్బు కట్టలేదు? ఈ మంత్ సాలరీలో కొంచెం ఇస్తాను, నెక్స్ట్ మంత్ సాలరీలో మొత్తం ఇచ్చేస్తాను సార్. పోయిన నెల కూడా ఇదే మాట చెప్పారు. సారీ సార్, ఈసారి తప్పకుండా ఇచ్చేస్తాను. ఓకే సార్. ఇంటి పనులు జరుగుతున్నాయి కదా, అదే. చెప్తున్నానని తప్పుగా అనుకోకండి, ఆ ప్రాజెక్ట్ మాకు దొరికినప్పుడే మేము డిసైడ్ అయిపోయాం ప్రాఫిట్లో మీకు ఒక షేర్ ఇవ్వాలని. నాకా? ఎందుకు? నువ్వు ఆ బ్యాగ్ ఇవ్వు. ఏ, నాకే వద్దు. ఆర్ యూ ట్రైయింగ్ టు బ్రైబ్ మీ? ఏం మాట్లాడద్దు ప్లీజ్. ఇంటి పనులు జరుగుతున్నాయి కదా, డబ్బు అవసరం అవుతుంది. బట్ కుమార్ నేను. ఓకే, బస్సుకి టైం అయింది, నేను బయలుదేరుతాను. బాయ్, థ్యాంక్ యూ. నేను బస్ స్టాప్ వరకు వెళ్ళొస్తాను. వెళ్ళు వెళ్ళు. డబ్బులు ఇచ్చానని ఈ కోపమా? యాక్చువల్లీ నాకు ఇప్పుడు డబ్బు నిజంగానే చాలా అవసరం, కానీ డబ్బు అడిగేంతగా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఎవ్వరు లేరు. అమ్మ చనిపోయాక నేను చాలా మారిపోయాను, నవ్వటం కూడా మర్చిపోయాను. కొంతమందిని చూస్తే ఎప్పుడో ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా చాలా రోజులుగా చూడని ఓ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నప్పుడు అతను ఉన్నట్టుండి సడన్గా మన ముందుకు వచ్చి నిలబడతాడు. హిందూ ఫిలాసఫీలో దీని గురించి కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. సరిగ్గా అటువంటి అనుభూతే మిమ్మల్ని చూసినప్పుడు నాకు కలిగింది. అందువల్లే మీరు డబ్బులు ఇవ్వగానే నేను అభ్యంతరం చెప్పలేదు. ఇంత హడావుడిగా ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు చూద్దాం. దీనికోసం ఎంత బిల్డప్ప? సార్
రెండు సెంట్ల స్థలం 650 square feet, లోపల ఆటోనే తోలొచ్చు. కోయంబత్తూర్ లాంటి సిటీలో ఇటువంటి ఇల్లు కట్టగలమా? కుదరదు. బాగుంది. వెనకాల ఇల్లు వచ్చేలా తీవయ్యా. నానా, నేను చెప్పాను కదా నా ఫ్రెండ్, అతను వచ్చారు రండి. నువ్వు వెళ్ళమ్మా, వస్తాను. వైదేహి ఫ్రెండ్, ఫ్రెండ్ అంటే థిక్ ఫ్రెండ్స్. రండి, లోపలికి వెళ్దాం. ఎందుకు ఈ ఫార్మాలిటీ? గిఫ్ట్స్, గృహప్రవేశం కదా. నమస్కారం, ఎలా ఉన్నారు? ఒక్క నిమిషం ఇస్తాను. విన్సెంట్ గారు, ఇతను మిస్టర్ కుమార్, ఆల్సో ఫ్రమ్ ఆంధ్ర, వైదేహి ఫ్రెండ్. నేను చెప్పలా, ఈయన విన్సెంట్, నా ఫ్రెండ్. ఆల్సో ఫ్రమ్ ఆంధ్ర. మిస్టర్ కుమార్ ఆంధ్రాలో ఎక్కడ? మాది విజయనగరం సార్. వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్, ఐ యామ్ ఆల్సో ఫ్రమ్ విజయనగరం. అరే, ఇద్దరు ఒకే ఊరు వాళ్ళ. మరి అయితే ఇంకే రండి, ఇల్లు చూద్దరు కానీ. రండి సార్, ఇదే కిచెన్ చూసారా, గ్యాస్ స్టవ్, 10 కిలోల రైస్ ఒకేసారి వాచ్ చేయొచ్చు. సూపర్. ఇదిగో చూడండి, స్టీల్ షెల్ఫ్, ఎన్ని సామాన్లైనా అందులో సర్దేయచ్చు. ఇది కాక ఇంకో ముఖ్యమైన చోటు మీకు చూపిస్తాను. రండి రండి రండి. ఎప్పుడేస్తా ఉండండి. మీరంతా వైదేహి ఫ్రెండ్స్ అమ్మా. కిటికీ తీస్తే గాలి బ్రహ్మాండంగా వస్తుంది. చూసారా, సీలింగ్ ఫ్యాన్, 499 రూపాయలు 99 పైసలు. ఈ 99 పైసలు ఎందుకు పెడతారో అర్థమై చావదు. ఇలా రండి. చూసారా, అటాచ్డ్ బాత్రూమ్. అరే, ఎగ్జాస్ట్ ఫ్యాన్. అవునండి, బయట నుంచి గాలి చక్కగా లోపలికి వస్తుంది. లోపలికి వెళితే ప్రశాంతంగా పని కనిపించుకోవచ్చు. ఉన్నది ఒకే లైఫ్, డబ్బు చేర్చిపెట్టి ఏం ప్రయోజనం సార్? లావిష్గా ఖర్చు పెట్టి సంతోషంగా ఉంటారు. కరెక్ట్గా చెప్పారు. ఏమంటారు మిస్టర్ కుమార్? మిస్టర్ విన్సెంట్ సార్, సార్ నేను కోడి మాంసం రెడీ, ఇంటికి వెళ్ళిపోతానంటే ఎలా? లంచ్ రెడీ అవుతోంది, భోజనం చేసే వెళ్ళాలి. పెరుమాళ్ కూతురు, నువ్వు బాగా థిక్ ఫ్రెండ్స్ అంట కదా, అదెప్పటి నుంచో? అంటే ఆ అమ్మాయి కంపెనీ మా కంపెనీకి చాలా ఆర్డర్స్ ఇస్తుంటారు. ఓ, అయితే రెండు కంపెనీల మధ్య ఉన్న పరిచయం అన్నమాట. అయితే ప్రాబ్లం లేదు. ఇది ఎప్పుడు కొన్నావు? నువ్వు కొనివ్వకపోతే నేను కాల్చలేను అనుకున్నావా? దీన్ని మానేసావు కదా, నిజం చెప్పు నాన్న, ఎలా వచ్చింది? అదే పాత స్టాకు, బ్యాక్లో దొరికింది, ఊరికే వేస్ట్గా ఉంది కదా అని. ఇలా నా ముందు కాల్చడం నాకు ఇష్టం లేదు. ఆ సిగరెట్ కాస్ట్ ఎంతో తెలుసా నీకు? తెలుసు. కాలుస్తున్న సిగరెట్ తొక్కేశావు, చేతిలో ఉన్న ప్యాకెట్ విసిరి పారేశావు. నేను ఈ బాబుని రా. నేను నీ బాబుని. లేట్ చేయకూడదు. యా ష్యూర్ సార్. టైంకి డెలివరీ ఇచ్చేయాలి. నెక్స్ట్ వీక్ సార్. ఇది ప్రెస్టీజియస్ ఆర్డర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. ఊరికే సరదాకి పెరుబాళ్ గారికి కంపెనీ ఇద్దామని ముందు బయలుదేరి ఏంటి గొడవ? ఇద్దరు ఒక ఊరు వాళ్లే కదా. ఇది తండ్రి కొడుకుల మధ్య ఉన్న సమస్య. వయసైపోయిన కాలంలో ఎందుకే దంతా? మిస్టర్ కుమార్ తండ్రా? కొడుకు. ఆగరా, నాకేమంత పెద్ద వయసు అయిపోలేదు. నువ్వు నా దగ్గర ఎన్ని విషయాలు దాచిపెట్టావు, నేను అలాగే ఈ విషయం నీ దగ్గర దాచిపెట్టాను. దాని మీద నీకు సరిపోయింది. నీకు ఇష్టం లేకపోతే నేను మానేస్తానరా, ఇవాళ మానేస్తాను. ఇప్పుడు నాకున్న ఒకే ఒక అలవాటు సిగరెట్ మాత్రమే. కనీసం అదైనా నా సొంత డబ్బులతో సంపాదించుకుందామని. పరలోకమందున్న పరమపిత నిన్ను ఆశీర్వదిస్తాడు. నాకు నీ మీదున్న ప్రేమ అనంతమైనది, నీ మీద ఉన్న విశ్వాసం అచంచలమైనది. అనగా దేవుని నమ్ముకున్నవారు ఎన్నటికీ చెడిపోరు. వారు పక్షుల వలె స్వేచ్ఛగా విహరించెదరు. వారిపై ఆ దేవుని కృపాకటాక్షములు మిండుగా ఉండును. ప్రైజ్ ద లార్డ్. ఏంటి సడన్ గా ఫాదర్ అయిపోయావా? చర్చ్ ఫాదర్ ఎవరు? ఓ కుమారా, కళ్ళు కనబట్టం లేదు, వయసు అయిపోయిందిగా. వయసును తగ్గించే మందునే తీసుకొచ్చాను. దీన్ని కాలిస్తే వయసు పెరగదు, జుట్టు తెల్లబడదు. ఎవరు చెప్పారు సిగరెట్ కాలిస్తే జుట్టు తెల్లబడదని? జుట్టు పూర్తిగా తెల్లబడడానికి ముందు ప్రాణం పోతుంది. ఓ అలాగా,
ఏదేమైనా నా మీద పంతంతోనే నువ్వు ఉద్యోగానికి వెళ్ళావు కదా. మా నాన్న నాతో పాటు చాలా కాలం ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఇది కొనివ్వలేదు. Please come, ma'am. Okay. Come. You're blind. I'm coming, no? Please sit there. No, I don't want to sit. Mm-hmm. Why okay. you always ask okay, me to okay. sit? I want to see my work. Okay. Oh, Mr. Mother, wait, sir, he? Huh? Please come. Yes, sir. Rama tute. Oorki enduku etani. No, I'm not happy with this production. Show me some sir. Show me other design. Excuse me, sir. Mm-hmm. Oh, no, 1 minute. Mohammed, ఏంటి సార్ అది? యాక్సిడెంట్ ఆ? అదేం లేదు గానీ నువ్వు ఇక్కడ ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నావు? ఓ 3.5 సంవత్సరాలుగా. హ్యాపీయా? హ్యాపీయా సార్, ఏమైంది? లైఫ్లో నీకు ఈ మాత్రం సంతోషం చాలా? ఎందుకు అలా అడుగుతున్నారు? ఓకే ఓకే, అదొదలే. అక్కడుందిగా ఒక ఆవిడ, ఆవిడ మన క్లయింట్. ఫ్రాన్స్ నుంచి మొదటిసారి ఇండియాకి వచ్చింది. ఊరు తిరిగి చూడాలని అడిగింది. 2 రోజులుగా నేనే తిరుగుతున్నాను. ఇవాళ నుంచి నువ్వే ఆవిడని టేకప్ చేసుకోవాలి, ఓకే? నేనా? అవును, నువ్వే. సార్, ఆఫీస్లో చాలా వర్క్ ఉంది సార్. అదో సమస్య కాదు, ఇప్పుడు ఇదే నీ డ్యూటీ. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, దిస్ ఈజ్ మై ఆర్డర్ సార్. చూడటానికి అదో లా ఉన్నారు సార్. నువ్వు అనుకుంటున్నట్టుగా ఏం లేదు ఇక్కడ. ఇలాంటి డీసెంట్ అయిన లేడీని నా జీవితంలో చూసిందే లేదు. ఇప్పుడే నీ డ్యూటీని మొదలు పెట్టాలి, ఓకే? ఆల్ ద బెస్ట్. ఏం గుద్దిందిరా బాబు. హాయ్ మేడం. హలో. హలో, నేను ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాను, నాకేమైనా హెల్ప్ చేయగలవా? ఏం ప్రాబ్లం? అంత సీరియస్ అయిన ప్రాబ్లం ఏం కాదు. ఒక విఐపీ గెస్ట్ ని హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. నేను ఎంత ప్రయత్నించా నా వల్ల కావట్లేదు. అంతే కదా, ఇదిగో వస్తున్నా. ఆసమ్ మేనేజర్, హూ హి మేనేజ్ సం పెనిబుల్. ఓకే, టెల్ మీ యువర్ ట్రావెల్ ప్లాన్. మేడం, బై 8:30 విల్ హావ్ బ్రేక్ఫాస్ట్ అట్ ది హోటల్. బై 9:00 విల్ హావ్ ద కార్ కమింగ్ అండ్ పికింగ్ us up. By 9:30 we'll go visit the fort. Oh, stop. I don't want this stupid plan. I'm not a school kid. I want to explore your country as real as it is. The green, the people. Oh, s'il vous plaît, donnez-moi ça. Les fleurs, les arbres. Excuse me, madam. Can I help you? Who the hell are you? I'm Kumar. I think you want to see the real India. Yes. The local people, the culture, temples, local food, idli vada sambar, the small children's their villages. We will show you. Full ga chusedam. మబ్బుతో కలిసి నాట్యమాడే నీలి మేఘం నేను కన్న కల తీర్చదరికి చేరే కాళిదాసు కవితల పాట పాడ నేరుడి కోరి కోరి ఆలకించన మధురమైన పల్లవి భూమి మబ్బుతో కలిసి నాట్యమాడే నీలి మేఘం నేను కన్న కల తీర్చదరికి చేరే
మబ్బుతో కలిసి నాట్యమాడే నీలి మేఘం నేను కన్న కల తీర్చదరికి చేరే చాలా కాస్ట్లీయే, అమ్మితే చాలా వస్తుంది. నువ్వేం అమ్మక్కర్లేదు. ఆ సంగతి సరేగానే, ఆవిడ వెళ్ళేటప్పుడు మా ఇద్దరిని పిలిచి ఇవెందుకు ఇచ్చిందో తెలుసా? నీ విజిటింగ్ కార్డు ఉంది కదా, అది చూసి నేనేదో పెద్ద కంపెనీ రన్ చేస్తున్నాను అనుకుంది. నేను కాదు అని చెప్పలేదు. ఆ రోజు విజిటింగ్ కార్డు కొట్టించినప్పుడు వీడు నన్ను ఎంత తిట్టాడో తెలుసా? సరే ఒప్పుకుంటానరా, ఆ మాటలు వాపస్ తీసుకుంటాను. దాట్ లేడీస్ వన్ ఆఫ్ ది మెయిన్ ఇంటర్నేషనల్ టెక్స్టైల్స్ బయ్యర్. ప్రపంచం మొత్తం వాళ్ళకి బిజినెస్లు ఉన్నాయి. వాళ్ళ బిజినెస్లో 0.2% దొరికితే చాలు, మనం సెటిల్ అయిపోవచ్చు. తమిళనాడులో కాటన్ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో దొరికేటువంటి హ్యాండ్మేడ్ సిల్క్స్ కూడా వాళ్ళకి చాలా అవసరం అంట ఫర్ ఫర్నిషింగ్ ఇండస్ట్రీ. అయితే ఓ చూపు చూద్దామంటారా? ఇక్కడ వర్కర్స్కి జీతాలు ఇవ్వడానికి 3 చెరువులు నీళ్లు తాగాల్సి వస్తుంది, ఒక చూపు చూస్తారంట. చేతికి చిక్కింది, నోటికి అందకుండా పోయింది. నే ఉంటా చూడు, ఆ మేడం ఆఫర్ని ఏమాత్రం వదిలేకు. ఇప్పుడున్న పెద్దవాళ్ళందరూ చిన్నగా మొదలైన వాళ్లే. ఆలోచించు. గుడ్ నైట్. గుడ్ నైట్. రాత్రి లేపు కూర్చోబెట్టి సైలెంట్ మోడ్ లో ఉంటే ఎలారా? మనం ఈ ఛాన్స్ వదులుకోకూడదు. మరి ఎలారా? ఎక్స్పోర్ట్ బిజినెస్ కి ముఖ్యంగా కావాల్సింది నికార్స్ అయిన బయ్యర్. ఆవిడికి నువ్వంటే ఇష్టం కాబట్టి అందులో సమస్య లేదు.
కానీ దిగామంటే రొటేషన్ చేయడానికి కొంచెమైనా డబ్బులు కావాలి. కోట్ల రూపాయలు చేసే బిజినెస్ మనకిప్పుడు టన్నులు కొద్ది సరుకు అవసరం. కానీ దాన్ని ఒకే కంపెనీలో కొంటేనే సమస్య. వేర్వేరు కంపెనీల నుంచి తీసుకుంటే సమస్య ఉండదు. ఇప్పుడున్న కాంటాక్ట్స్తో మనం ఊరికే ట్రై చేద్దాం. వాళ్ళకు అవసరమయ్యేవి ఎక్కువగా హ్యాండ్ మేడ్లే. వాటిని ఇక్కడున్న వ్యాపారస్తులే చేస్తున్నారు. ఇప్పుడు చాలా తక్కువ డబ్బులిచ్చి బ్రోకర్లు వాళ్ళని మోసం చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కువ డబ్బులిచ్చి మనం రప్పించుకోవాలి. అలా 1000 మంది ఉన్నారంటే 1000 మందికి రిస్క్ షేర్ అవుతుంది. అంత రిస్క్ తీసుకోవడానికి వాళ్ళు మనల్ని నమ్ముతారంటావా? ఖచ్చితంగా. వాళ్ళకి లాభం వస్తుందని నమ్మకం కలిగితే రిస్క్ తీసుకుంటారు. వాళ్ళ నమ్మకమే మన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇన్నేళ్లుగా పెద్ద పెద్ద కంపెనీలకు ఊడిగం చేసి మీరేం సంపాదించారు? మేమేమీ పెద్ద ధనవంతులం కాదు. మీకు అడ్వాన్సులు ఇవ్వడానికో మెటీరియల్ కొనుక్కోవడానికో మా దగ్గర డబ్బులు లేవు. కానీ మీ కష్టం యొక్క విలువ ఏంటనేది మాకు తెలుసు. ఇప్పుడు మీకు ఇచ్చేదానికన్నా 2 ఇంతలు మేం మీకు ఇవ్వగలం. అది కూడా మిగతా కంపెనీలాగా 60 రోజుల్లోనో 90 రోజుల్లోనో కాదు, 30 రోజుల్లోనే మేము మీకు డబ్బులు ఇవ్వగలం. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, మేం మోసం చెయ్యం. నాకు మా నాన్నంటే దేవుడితో సమానం. ఆయన మీద ఒట్టేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి. బాబు, నీ మీద నాకు నమ్మకం ఉంది. నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. నేడు మనదే, రేపు మనదే. మేఘం చాటున ఉన్నది ఏదో లోకం, నీలి కడలికి ఆవల ఏదో తీరం. ఆశల దుక్కులు దిక్కులు దాటిన వేళ, శిఖరం తాకి గమ్యం చేరే వేళ. ఆలింగిని నేలకి వంచి నక్షత్ర పూలను పోద్దాం, ఆ కడలి లోతుకు వెళ్ళి రత్నాల రాసులు తెద్దాం. మొనగాడే ఉమ్మడు, ఉదయించే సూర్యుణ్ణి ఆపేదే ఉమ్మడు. ఆకాశానికి హద్దులు గీసే మొనగాడే ఉమ్మడు, ఉదయించే సూర్యుణ్ణి ఆపేదే ఉమ్మడు.
మేనేజర్ పిలుస్తున్నారు. ఓకే రండి. సో మే కమ్ ఇన్. హా కుమార్ కమ్ ఇన్ ప్లీజ్ సిట్ డౌన్. అమౌంట్ అకౌంట్లో క్రెడిట్ అయింది. ఇది హ్యూజ్ అమౌంట్ కదా. ఇది మా డబ్బు మాత్రమే కాదు సార్, మరి మమ్మల్ని నమ్మి మాతో పాటున్న చాలా మంది పేద పార్టనర్స్కి చేరాల్సిన డబ్బు సార్ ఇది. నన్ను ఒక్కసారి పట్టుకోనేవరా, నన్ను ఒక్కసారి కిల్లు. ఇప్పుడు నమ్ముతావా? దీన్ని అందరికీ పంచిపెట్టేసి అర్జెంట్గా ఒక ప్లేస్కి వెళ్ళాలి. నువ్వేమైపోయావరా? రెండు రోజుల నుంచి ఫోను దొరకట్లేదు, నీ ఫ్రెండ్స్ అడిగితే వాళ్ళకే ఏం తెలీదు. నేను ఒక విషయం అడిగితే నువ్వు అబద్ధం చెప్పావుగా. ఏంటి? మన ఊరిని వదిలొచ్చాక నువ్వు ఒక్కసారి కూడా మన ఊరిని మిస్ అవ్వలేదా? అక్కడి ఊరి వాళ్ళు, ఉదయాన్నే వాకింగ్, ఫ్రెండ్స్, వీటన్నిటినీ. సరే అది వదిలే. అమ్మ నువ్వు కలిసి జీవించిన, మేము పుట్టి పెరిగిన మన ఇంటిని నువ్వు మిస్ అవ్వలేదా నాన్న? నువ్వు పోగొట్టుకున్నవన్నీ ఎంత ముఖ్యమైనవో నాకు ఇప్పుడు అర్థమైంది. వాటన్నిటినీ తీసుకురావడం నా వల్ల కాదు, కానీ మన ఇంటిని మాత్రం తిరిగి సంపాదించాను. మొదట్లో ఆ శామీ ఒప్పుకోలేదు, తర్వాత అతను అడిగిన డబ్బులిచ్చి నీ పేరు నా ఇంటిని రాయించాను. చూడు, నేను వచ్చే వరకు కంపెనీలోనే ఉండాలి. అలాగే ఉంటాను లేరా, మరీ అర్జెంట్ అయితే ఓ పికప్ ను ఏర్పాటు చేసుకుంటే తప్పేం లేదుగా. వద్దు, నీ నెత్తి నెట్టుకుని మోసుకెళ్తే చాలు, చేసిన పాపాలని తీరాలిగా. కాల్ చేస్తాను. నువ్వు అమ్మాయితో వెళ్ళొస్తానని చెప్పలేదే? నేను అందరికీ చెప్పేగా వచ్చాను. అది కాదురా, అసలు మీ ఇద్దరి మధ్య. ఏంటి మా మధ్య? కలిసి తిరిగినంత మాత్రాన ఏదో ఒకటి ఊహించేసుకోవడమేనా? ఇదే మీ జనరేషన్ ప్రాబ్లం. అయినా నాన్న, మనం కొద్ది రోజులు ఇక్కడ ఉండడానికి వచ్చాం, అప్పుడు చాలా మందితో మాట్లాడాల్సి వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇక వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన లైఫ్ మనది, ఇంకేముంది? ఓహో, సొంతంగా బిజినెస్ చేసి నాలుగు డబ్బులు కూడబెట్టేసరికి నా కొడుకు మనసు కూడా రాయి అయిపోయిందా? Oh!
బిర్యానీ తింటున్నావా? సరే కొంచెం కడుపులో గాబరేసి పెట్టు. రమేష్ కూడా రండి పెట్టు. ఇదిగోండి మీరు కూర్చోండి, మా అయ్యాన్ని వడ్డిస్తాను. వద్దులేమ్మా, నాకు కావాల్సింది వేరే ఉంది. అదిగో వచ్చేసింది, తీసుకొచ్చి అక్కడ పెట్టు. చాలండి, నేను కొంతకాలంగా గంజే తాగుతున్నాను, అదే ఒంటికి మంచిది. కొడుకులు కూతుళ్ళు కుటుంబ సభ్యులందరితో కలిసి భోంచేయాలన్నదే నా కోరిక. ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు అంతే. ఈ ల్యాండ్ కేసులో తీర్పు మనకే అనుకూలంగా వస్తుందని అందరు లాయర్లు చెప్తున్నారు. అదే జరిగితే మనం జాక్పాట్ కొట్టినట్టే. ప్రాజెక్ట్ చేయడానికి ఇష్టం లేకపోతే దాన్ని కొనడానికి సిద్ధమని కొంతమంది బిల్డర్స్ నాతోనే చెప్పారు. ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరిగిపోయిందండి. ఒక సెంటుకు 15 లక్షలు ఇవ్వడానికి కూడా మనుషులు రెడీగా ఉన్నారు. 20 ఎకరాలంటే సామాన్యమైన విషయం కాదుగా. ఆ స్థలం నేను అమ్మబోయేది లేదు, అక్కడ బిల్డింగ్ కట్టబోయేది లేదు. కేసు గనక గెలిస్తే సెటిల్మెంట్ చేయడానికి డబ్బు కావాలి కాబట్టి దానికి అవసరమైనంత స్థలం మాత్రం అమ్మేస్తాను. మిగిలిన స్థలంలో వ్యవసాయం చేయాలనుకుంటున్నాను, అదే నా జీవితాశయం. మీకేమైనా పిచ్చి పట్టిందా బావా? జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను కాబట్టి పాత పిచ్చులన్నీ కూడా వదిలిపోయి ఇప్పుడు కొత్తగా మరిన్ని పిచ్చులు మొదలయ్యాయి. అందులో ఒకటే ఈ వ్యవసాయం. ఇంత ఖరీదైన స్థలంలో వ్యవసాయం చేస్తే కిలో ధాన్యానికి 10,000 వచ్చినా తక్కువని ఎవడైనా చెప్తాడు. లాభాలు మాత్రమే ఆశించే వ్యవసాయం ఈ విన్సెంట్ ఎప్పుడు చేయడు. ఇంకా ఇక్కడ కూర్చున్న ప్రయోజనం లేదు, బయలుదేరతాం. నాన్న నేను వెళ్ళొస్తాను. ఒరే కుమారు. ఏంటి అంకుల్? మీ నాన్న పోగొట్టుకుందంతా తిరిగి రావడం మొదలెట్టింది, నువ్వింకా ఇలాగే ఉంటే ఎలా? మరి నీకెప్పుడు నా బాధ్యత తెలిసి వస్తుంది? చెప్పరా, నీకెప్పుడు బాధ్యత తెలిసి వస్తుంది? సరే, అందరూ చెప్తున్నందువల్ల ఉదయాన్నే లేచిన తర్వాత నేను బాధ్యతగా ఉంటాను. అలా అయితే నాకు ఓకేనా? వెళ్దామా పదని. రే విన్సెంట్, ఇప్పుడురా నువ్వు నా ఫ్రెండ్వి, నా పాత ఫ్రెండ్ విన్సెంట్వి. నానా ఏంటి కూర్చును, లేలే. నువ్వు వెళ్ళరా, బద్ధకంగా ఉంది, ఓ చిన్న గ్యాప్ వచ్చింది. గ్యాప్ మనం ఫిల్ చేద్దాంలే, ఊరికి డైలాగ్ వద్దు. ఓకే స్ట్రెచ్ చేయి, రివర్స్ రివర్స్ బ్రిస్క్ వాక్. నానా ఇవే బ్రా, రా. మనం ఎప్పుడు వెళ్ళేది ఇటే కదా, ఊరికే ఒక చేంజ్కి. అదే రమ్మని నమస్కారం సార్. నమస్తే నమస్తే. ఇది విజయనగరమా కోయంబత్తూరా? మనం ఎప్పుడు కోయంబత్తూరుకి వచ్చాం? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాత్రి ఇక్కడికి వచ్చి చేరుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. ట్యాక్సీ డ్రైవరు లారీ డ్రైవరు డబ్బులు ఇస్తే తీసుకోమన్నారు, అంతా కుమారే ఇచ్చేశాడు అని చెప్పారు. నా వైపు చూడరా, అంటే మొత్తం నీ ప్లానింగ్ అన్నమాట. అంటే మా మధ్య ఏదో ఉందని నువ్వే అనుకున్న తర్వాత నాకేంటి ప్రాబ్లం? లెట్స్ గో.